स्वरूपेण सबके नमस्कार। పరశురాముడు మహానుభావుడు, భగవంతుని యొక్క ఆవేశావతారములలో అదొకటి. అటువంటి పరశురాముడు విలువిద్యకి సంబంధించినంత వరకు భీష్మాచార్యుల వారికి గురువు. తనకి గురువు అని తెలిసిన్నప్పటికీ కూడా అధర్మానికి తలవంచలేక, అధర్మాన్ని ఆచరించడం సుతారము ఇష్టం లేక, గురువు చెప్పినప్పటికీ కూడా అధర్మాచరణ మనకు నేను అంగీకరించలేనని భీష్ముడు పరశురాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ శంఖములు పూరించారు. వాళ్ళిద్దరి మధ్య 22 రోజుల పాటు యుద్ధం జరిగింది. అసలు పరశురాముడి యొక్క విలువిద్యా సామర్థ్యానికి ధైర్యం చేసి ఆయన ముందు నిలబడడమే చాలా కష్టం. ఒకవేళ అలా నిలబడినా ఆయనతో ఎంతోసేపు యుద్ధం చేయవలసిన అవసరం ఎవరికీ కలగదు. ఎందుకని అంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యములు అటువంటివి. అటువంటి పరశురాముడితో భీష్ముడు 22 రోజుల పాటు యుద్ధం చేసినప్పటికీ కూడా ఫలితం ఎటూ తేలలేదు. ఇద్దరూ అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అలా 22 రోజులు గడిచిపోయి అకృతవ్రణుడు అవతల భీష్మాచార్యుల అవతల పరశురాముడికి సారథ్యం చేస్తున్నాడు. ఒక రోజున ఈ భీష్మాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేయడంలో విస్మయమునందు భార్గవు అస్మత్కరమపుడు లాఘవారూఢముగా సస్మితుడనగుచు పటుదీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాం. ఆయనే చెప్పుకుంటున్నాడు భీష్ముడు దుర్యోధనుడితో మాట్లాడినటువంటి ఘట్టం ఇది ఉద్యోగక్రమంలో. ఆ యుద్ధం చేసేటప్పుడు 22 రోజులు దాటిపోయిన తరువాత ఒకరోజు పరమోత్సాహాన్ని పొందాడు భీష్ముడు. ఎంతకాలం ఇలా యుద్ధం చేస్తాం, ఎక్కడో అక్కడ దానికి పరిష్కారం లభించాలి కదా, గెలుపో ఓటమో. కాబట్టి విజృంభించి యుద్ధం చేశాడు. ఎంత గొప్పగా యుద్ధం చేశాడు అంటే విస్మయమునందు భార్గవు. పరశురాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి సమర్థత, ఇంత గొప్పగా బాణాలని సంధించడమా అని. అస్మత్కరమపుడు లాఘవారూఢముగా, భీష్మాచార్యుల వారు ఎప్పుడు బాణం తీశాడు, ఎప్పుడు వింటినారికి తొడిగాడు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగాడు, ఎప్పుడు విడిచిపెట్టాడు, ఎవరికీ కనపడదు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో భీష్ముడు చేసినటువంటి యుద్ధం ఆ రోజున అలా ఉంది. అలా లాఘవారూఢముగా సస్మితుడనగుచు, అలాగని ఏదో బడలిపోవడం కాదు, సుందరమైన ముఖారవిందంతో చక్కగా చిరునవ్వుతో ఆ యుద్ధాన్ని అంత పటుతరంగా చేస్తున్నాడు. పటుదీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాం, అద్భుతమైనటువంటి అస్త్రములను ప్రయోగించాడు. అటువైపు నుంచి పరశురాముడు కూడా అటువంటి అస్త్రములనే ప్రయోగించాడు. కానీ గురువుగారి శరీరాన్ని డొళ్ళగొట్టే విధంగా ప్రయోగించినటువంటి భీష్ముని యొక్క బాణ పరంపరల చేత ఒక స్థితిలో పరశురాముడు రథంలోనే మూర్ఛపోయాడు. మూర్ఛపోతే సారథ్యం చేస్తున్నటువంటి అకృతవ్రణుడు వెంటనే ఆయనకి ఉపచారములు చేసి పరశురాముడు మళ్ళీ తేరుకునేటట్టుగా చేశాడు. మళ్ళీ స్పృహ పొందినటువంటి పరశురాముడు విశేషమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యాడు. నా శిష్యుడు, నా దగ్గర విద్య నేర్చుకున్నవాడు ఇంత ఉద్ధృతితో యుద్ధం చేసి ఇవాళ నన్నీ స్పృహ తప్పేటట్టు పడగొట్టాడే అని తెలిసి భార్గవుండు దృఢ తీవ్ర నరాచ పంక్తి కురిసి నన్ను పరవశ్యమంది నేల కొరుగునట్లుగా చేసి మత్సూతు మస్తకంబు దునియసేసి. పరశురాముడు కూడా అపారమైనటువంటి పౌరుషంతో, అపారమైనటువంటి పరాక్రమంతో తిరిగి భీష్ముడి మీదకి బాణములను సంధించినటువంటి కారణముల చేత ఆ పరశురాముడు ప్రయోగించిన నారాచ బాణముల వలన ఇప్పుడు భీష్ముడు మూర్ఛపోయాడు. రథంలో మూర్ఛపోయి ఆ రథంలోంచి ఒరిగిపోయాడు నేలవైపుకి. ఒరిగిపోయి పడుండగా
పరశురాముడు మరికొన్ని బాణములను ప్రయోగించి భీష్ముని యొక్క సారథి తల తరిగేశాడు. ఆ సారథి మరణించాడు. భీష్ముడు ఉరిగిపోయాడు, స్పృహ తప్పి ఉన్నాడు. ఆ స్పృహ తప్పి ఉన్న సమయంలో ఎక్కడి నుంచో యనమండుగురు బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళు 8 మంది బ్రాహ్మణులు. ఈ 8 మంది బ్రాహ్మణులు వచ్చినటువంటి వారు భీష్ముడి యొక్క రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపాన్నే కలిగి ఉన్నారు. వాళ్ళు అదృశ్య రూపాలతో ఉన్నారు, అందరికీ కనపడేటట్టుగా లేరు. స్పృహ లేకపోయినా భీష్ముడికి తెలుస్తోంది యనమండుగురు బ్రాహ్మణులు వచ్చారు, నా రూపము వంటి రూపమును కలిగి ఉన్నారు అని. వాళ్ళు యనమండుగురు కలిసి భీష్ముణ్ణి పైకెత్తారు. ఎత్తి రథంలో కూర్చోపెట్టి పక్కకి తీసుకెళ్ళిపోయి రథాన్ని ఉపచారం చేసి మళ్ళీ భీష్ముడు తెలివి పొందేటట్టుగా చేశారు. ఈలోగా ఆయన స్పృహ పొంది చూసేటప్పటికీ సారథిని మరి పడగొట్టాడు కదా పరశురాముడు. సారథ్యం చెయ్యవలసిన స్థానంలో భీష్ముని తల్లి అయినటువంటి గంగాదేవి రథం యొక్క నొగల మీద కూర్చుని ఆ పగ్గాలని పట్టుకుని ఉంది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడై యనమండుగురు బ్రాహ్మణుల వంక చూశాడు. చూశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరిగింది, చీకటి పడిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దర్భాసనం వేసుకుని పడుకుని ఉన్నాడు. దర్భాసనం అనేటటువంటిది ఇంట్లో అత్యంత పవిత్రమైన వస్తువులలో అది ఒకటి. అమృతం యొక్క స్పర్శని పొందింది కాబట్టి దర్భాసనం పరమ పవిత్రమైనదిగా భావన చేస్తారు. అటువంటి దర్భాసనం మీద పడుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉపవాస దీక్షయందు ఉన్నాడు అని. అంటే గురువుగారితో యుద్ధం, అన్ని అస్త్రములకు సంబంధించిన మంత్రములను స్మరించవలసి ఉంటుంది కదా. ఎప్పుడు ఏ అస్త్రములకు సంబంధించిన మంత్రము స్ఫురణకు రావాలో అది ఖచ్చితంగా అలాగే స్ఫురణకు రావాలి. అలా రావాలి అంటే ఆ బుద్ధి అలా ప్రచోదనం కావాలి అంటే దానికి తగినటువంటి రీతిలో ఆ నియమాలని పాలన చెయ్యాలి. అందుకే ఆయన దర్భాసనం మీద పడుకుని ఉన్నాడు భీష్ముడు. పడుకుంటూ మనసులో సంకల్పం చేశాడు, నేను యుద్ధంలో డస్సిపోయి పరశురాముడితో యుద్ధం చెయ్యలేక ఒక స్థితిలో ఆయన వేసిన బాణముల చేత దెబ్బతిని స్పృహ తప్పి ఒరిగిపోయి ఉండగా ఎక్కడి నుండో యనమండుగురు బ్రాహ్మణులు వచ్చి నన్ను పైకెత్తారు. నేను వాళ్ళని చూశాను. వాళ్ళని చూశాను, వాళ్ళు నాలాగే ఉన్నారు. వాళ్ళు నాకు ఊరట కల్పించి తిరిగి రథంలో కూర్చోపెట్టి వెళ్ళారు. గంగమ్మ రథం యొక్క నొగల మీద కూర్చుంది, ఆవిడ్ని నేను గుర్తుపట్టగలను. ఆ యనమండుగురు బ్రాహ్మణులు ఎవరై ఉంటారు? వాళ్ళు నాకు దర్శనమిచ్చుగాక, దర్శనమిచ్చి ఈ యుద్ధము పరిపూర్ణమయ్యేటట్టుగా, నేను గెలిచేటట్టుగా నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థన చేసి సంకల్పం చేసి పడుకున్నాడు. పడుకుంటే ఆ రోజు రాత్రి పూర్తయిపోతోంది, బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తోంది, తెల్లవారుజాము కాలం. ఆ పరమ పవిత్రమైనటువంటి సమయానికి కొంచెం ముందర భీష్మాచార్యుల వారి కలలో వసువులు దర్శనమిచ్చారు. ఇచ్చి వాళ్ళన్నారు, నీవు ఏమును ఒక్కటి, నీకు వెరవనేలగాంగేయ రాము జయించునట్టి శరము సుమ్మని మోహనాస్త్రంబు నాకు నిచ్చిపోయిరి క్రమ్మరనెక్కడీని. ఆ కనపడినటువంటి వసువులు అన్నారు, ఓ భీష్ముడా, నీకు మాకు అభేదం, నీకు మాకు ఏ విధమైనటువంటి భేదం లేదు, మనం తత్వత ఒక్కటే, ఇప్పటికింతవరకు చాలు. నీవు నీ గురువైనటువంటి పరశురాముణ్ణి గెలవాలి అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి. ఆ అస్త్రం నీకు తెలుసు, కానీ నీకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకో, నీకు జ్ఞాపకానికి వస్తుంది. అది మోహనాస్త్రం. ఇత పూర్వం నీకు ఉపదేశం ఉంది, నీకు బాగా తెలుసు కూడా అస్త్రం. కాబట్టి నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగం చెయ్యి. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే తప్పకుండా నీ గురువు ఈ యుద్ధంలో ఓడిపోతాడు అని వాళ్ళు ఉపదేశం చేసి అంతర్ధానం అయిపోయారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇటువంటి దేవతాస్థానములలో ఉన్నవాళ్ళు కిందకి దిగి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మూలమైన తేజస్సు ఏది ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఉదాహరణకి విష్ణు ఉన్నారు, ఆయన అవతార స్వీకారం చేస్తారు.
ఆయన రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేసి భూమి మీదకి వచ్చారనుకోండి అంటే వైకుంఠమునందు విష్ణు లేకుండా పోతాడు లేకపోతే విష్ణు తత్వం లేకుండా పోతుందని అది ఉద్దేశం కాదు ఆ మూల సంబంధమైన తేజస్సు అలాగే ఉండి అవతారంగా కూడా ప్రవర్తిస్తుంది అది భగవంతుని యందు ఉన్నటువంటి అపారమైన ప్రజ్ఞ మనకి లేని విభూతులు పరమేశ్వరుని యందు ఉంటాయి అందుకే ఆయన యందు కొన్ని గొప్ప గొప్ప లక్షణములు ఉంటాయి అందుకే ఆయన శరీరము ఆణవ మలముతో కూడుకున్నది కాదు ఆణవ మలము అంటే మన శరీరం పంచభూతాలతో ఏర్పడుతుంది పృథివ్యాపస్ తేజో వాయురాకాశములతో భగవంతుని యొక్క శరీరం అలా ఆ ఐదు భూతములతో ఏర్పడదు అందుకే ఆణవ మలం ఆయనకు ఉండదు అలాగే కార్మిక మలం ఉండదు ఆయనకి కార్మిక మలము అంటే నేను గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను అనుసరించి నాకు తర్వాత జన్మలు లభిస్తాయి ఆయన అలా పాపపుణ్యములు చేస్తే ఆయనకి జన్మలు వచ్చాయని చెప్పడానికి ఉండదు ఆయన తనంత తానుగా ఒక అవతార స్వీకారం చేసి ఒక ప్రయోజనం కోసం ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తాడు తప్ప ఆయన కూడా ఏదో పాపం చేశాడు పుణ్యం చేశాడు అందుకు ఆయన కిందకు వచ్చాడు ఇలా అనుభవిస్తున్నాడు అని తీర్మానం చేయడం కుదరదు కాబట్టి కార్మిక మలం ఆయనకు ఉండదు మూడవది మాయిక మలం ఉండదు మాయిక మలము అంటే మాయ చేత మనమందరము ఆవరింపబడి ఉంటాం సత్యమైన వస్తువు అసత్యంగా కనపడుతుంది అసత్యమైన వస్తువు సత్యంగా కనపడుతుంటుంది దాన్ని మాయా అంటారు ఈ శరీరం సత్యంలా కనపడుతుంది సత్యమైన ఆత్మ లేనిదిగా అసత్యంగా కనపడుతుంది అది మాయ అటువంటి మాయ ఏది ఉన్నదో అది ఆవరించి ఉంటుంది కాబట్టి జన్మ పరంపరల ఎందు తిరుగుతూ ఉంటారు జీవులు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో ఆమె మహామాయా స్వరూపిణి అయి అనేక జన్మల ఎందు జీవుల్ని తిప్పుతూ ఉంటుంది కానీ భగవంతుడికి అటువంటి మాయిక మలము ఉండదు ఆయన ఆ మాయ చేత కప్పబడి ఉండడు ఈ మూడిటికి అతీతుడు అలాగే దేవతలకు సంబంధించినంత వరకు వాళ్ళ మూలస్థానములు అలాగే ఉంటాయి అందుకే అష్టవసువులుగానే కనపడ్డారు కనపడి భీష్మాచార్యుల వారికి నీకు మోహనాస్త్రం తెలుసు నువ్వు దాన్ని స్మరించు అని ఉపదేశం చేశారు తెల్లవారింది ఆయన చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు కొన్ని ఉంటాయి అవి ఎన్నడూ కూడా వైక్లభ్యం చెందకూడదు ఆయన సంధ్యావందనాది కార్యక్రమాలన్నిటినీ పూజ చేశాడు చెయ్యవలసినటువంటి తర్పణలు పూర్తి చేశాడు అంటే యుద్ధం చేస్తున్నప్పుడు కాదు ఏ పని చేస్తున్నా సరే చెయ్యవలసినటువంటి నిత్యకర్మ చెయ్యకుండా ఉండకూడదు అందుకే సంధ్యావందనాది కార్యక్రమములను చేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది అంటే వసువుగా ఉన్నప్పుడు తెలిసినటువంటి విషయం ఇప్పుడు ఆయనకు భాసించింది తనంత తానుగా భాసించింది భాసించడం అంటే ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండానే తనంత తాను ప్రకాశిస్తుంది బుద్ధి ఎందు అది ఆయన యొక్క పూర్వ వైభవం ఒక వసువుగా ఉన్న కారణం ఈ జన్మలో వశిష్ఠుని యొక్క శాపవశాత్తు వచ్చిన చాలా చాలా గొప్ప కార్యాల్ని సాధించవలసి రావడం ఇన్ని కారణముల చేత భగవదనుగ్రహం ఫలించి ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది అన్నిటికన్నా మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది స్ఫురణ అన్న మాట వెనక ఎవరుంటారు అంటే భగవంతుడు ఉంటాడు ఏ సమయమునకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకం వచ్చింది అంటే దాని వెనక కేవలం భగవంతుని యొక్క కృప అలా జ్ఞాపకం రాలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము యొక్క లేమి అంతేకాని ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞతో సంబంధం కాదని ప్రజ్ఞ ఆయన సాధన ఆయనకు ఉంటుంది కానీ ఎంత సాధన చేసినప్పటికీ ఏ సమయమునందు ఏది జ్ఞాపకానికి రావాలో అది జ్ఞాపకం రావడం భగవంతుని యొక్క కృప ఉంటేనే సాధ్యం అందుకే కర్ణుడి దగ్గర నిజానికి శక్తి అస్త్రం ఉంది అది అర్జునుడి మీద ప్రయోగించి ఉండి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం ఎలా మలుపు తిరిగేదో ఘటోత్కచుడి మీద ప్రయోగించి వదిలిపెట్టేసుకున్నాడు తప్ప ఇది అర్జునుడి మీద ప్రయోగిద్దామనేటటువంటి ఆలోచన ఘటోత్కచుడికి కలగలేదు అంటే దాని వెనకాతను శ్రీకృష్ణుడున్నాడు అన్న విషయం వేరుగా ప్రతిపాదించవలసిన అవసరం ఎందుకుంటుంది కాబట్టి ఆ స్ఫురణ శక్తి పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఆ స్ఫురణ శక్తిని ఏ కారణానికి ఇస్తాడు అంటే ధర్మాచరణము చేత ఇస్తాడు ఎవరు ధర్మమునందు అనువృత్తి కలిగి ఉంటారో వారికి
మన ఊహకు అందనటువంటి రీతిలో స్ఫురణ శక్తి నిలబడిపోయి ఉంటుంది అది తర్కమునకు అందేటటువంటి విషయం కాదు నేను ఎందుకు చెప్తున్నాను అంటే అలా మహాత్ముల యొక్క స్ఫురణ శక్తికి ప్రత్యక్షమైన నిదర్శనములు ఇప్పటికీ ఉన్నాయి శ్రీశైల క్షేత్రంలో ఇప్పటికీ ఒక పూర్వసువాసిని ఉన్నారు ఆవిడ పూర్వసువాసిని గనక శిరోముండనం చేయించుకొని తెల్లటి బట్ట పైనుంచి కప్పుకొని పూర్వ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు ఆమె పెళ్ళైనటువంటి కొత్తల్లో ఇంకా పిల్లలు కూడా కలగలేదు ఆవిడికి నిండు యవ్వనంలో ఉన్న రోజులలో భర్తగారితో కలిసి కాశీపట్టణానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు వారు కాశీపట్టణానికి వచ్చి ఎందుకో ఆయన కూడా అదే సమయానికి గంగ ఒడ్డుకు వచ్చారు వచ్చి స్నానం చేసి ఆయన ఎందుకో కూర్చుని ఉన్నారు ఈమె భర్తతో కలిసి దర్శనానికి వెళ్ళారు వెళ్ళి తెలిసి తెలియని తనం అమాయకత్వంతో స్వామివారిని ఒక ప్రశ్న అడిగారు నాకు మీ కాళ్ళు కడగాలని ఉంది అన్నారు ఆయన పకపకా నవ్వి అన్నారు నువ్వు స్త్రీవి కదా నేను సన్యాసిని కదా నా కాళ్ళు నువ్వు ఎలా కడుగుతావు సాధ్యం కాదుగా అని నవ్వారు కానీ ఆవిడ మనసులో ఎందుకో ఆ సమయంలో బలమైన కోరికే ఏర్పడిపోయింది ఆయన కాళ్ళు కడగాలి సరే ఆవిడ కడగలేదు చాలా కాలం అయిపోయింది ఆవిడకి పిల్లలు పుట్టేశారు తర్వాత భర్త గారు కూడా వెళ్ళిపోయారు ఆవిడ వైధవ్యం పొందారు పొందిన తరువాత ఆ శ్రీశైలంలో కంచి కామకోటి మఠం ఉంది సముద్రాల కృష్ణమూర్తి గారని చాలా ఉత్తములు ఆయన దాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగారు నాకు శ్రీశైలంలో ఉండాలని ఉంది శ్రీశైల క్షేత్రం అంటే పరమాచార్య స్వామి వారికి చాలా ప్రీతి అక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాను మఠంలో నాకు అవకాశం ఇస్తారా అని అడిగారు తప్పకుండా మఠంలో ఉండమని ఏదో ఒకది ఇచ్చారు అందులో ఉండి ఆవిడ చేయగలిగిన సేవ చేస్తున్నారు ఇది జరిగి ఇంచుమించుగా ఓ 40 ఏళ్ళు ఎంతో అయిపోయింది మహాస్వామి వారిని ఆవిడ కలిసి ఆ తర్వాత ఇప్పుడు ఆవిడ మహాస్వామిని చూడలేదు ఇంకా ఆవిడ చూసినప్పుడు యవ్వనంలో ఉన్న సువాసిని ఆ తర్వాత 40 ఏళ్లకి ఆవిడ పూర్వసువాసి వైధవ్యాన్ని అనుభవిస్తున్నటువంటి తల్లి ఆ తర్వాత మహాస్వామి వారు శ్రీశైలం వచ్చారు వచ్చి ఆయన భిక్ష పూర్తి చేసి భిక్ష అంటే మనమైతే భోజనం అంటాం భిక్ష పూర్తి చేసి వచ్చి కూర్చున్నారు ఈమె వెనక నుంచి చూస్తున్నారు మహాస్వామిని ఆయన చటుక్కుని వెనక్కి తిరిగి ఆవిడ ఏ కిటికీలోంచి చూస్తున్నారో అటే చూశారు ఆవిడ హడిలిపోయి పక్కకెళ్ళిపోయారు ఆయన చెయ్యెత్తి ఇలా రమ్మని పిలిచారు ఓ పొరపాటు చేశానేమో అని ఆవిడ భయపడుతూ దగ్గరికి వెళ్ళారు ఆయన అన్నారు అమ్మా భిక్ష చేసి చేతులు కడుక్కున్నాను కాళ్ళు కడుక్కున్నాను ఎలా ఉండిపోయిందో పాదం మీద ఒక మెతుకుండిపోయిందమ్మా ఓ బిందెతో నీళ్లు తెచ్చిపోయి అన్నారు ఆవిడ గబగబా బిందెతో నీళ్లు తీసుకొచ్చి ఆయన కాళ్ళు చాపితే నీళ్లు పోసింది ఎలా సమంత్రకంగా సశాస్త్రీయంగా కాళ్ళు కడుగుదామని కాదు పాదం మీద మెతుకుండిపోయింది కాబట్టి కాళ్ళు పోయి నీళ్లు పోసింది ఆయన నీళ్లు పోయించుకుని అన్నారు ఒక 40 ఏళ్ల క్రితం కాశీలో నా కాళ్ళు కడుగుతానని అడిగావు తీరిందా కోరిక అన్నారు అసలు ఆవిడ్ని గుర్తుపట్టగలరా ఎవరైనా ఆ తల్లికి నేనంటే పిచ్చి ప్రేమ నేను శ్రీశైలం వెళ్ళినప్పుడల్లా ఆవిడ నాకు పంచెల్సా పెడుతుంటారు కట్టుకోమని మొన్నను కూడా పిచ్చి తల్లి ఎంతో ఆదరించి పంపించారు ఆవిడ్ని చూడడం అంటే నాకు అదో ముచ్చట ఎందుకని అంటే అటువంటి మహాస్వామి అనుగ్రహాన్ని పొందిన తల్లి 40 సంవత్సరముల తరువాత అసలు అలా స్ఫురణలో ఉంటుందని మీరు ఎవరైనా ఊహించగలరా ఎవరు ఊహించలేరు ఎక్కడో తణుకులో ఉండేవారు ఒక ఆయన ఆ తర్వాత ఆయన సన్యాసం తీసుకున్నారు వాళ్ళ అబ్బాయి 13 ఏళ్ళప్పుడు మహాస్వామి వారు వాళ్ళ ఇంటికి భిక్షకు వచ్చారు అప్పుడు చూశారు అబ్బాయిని ఆ తర్వాత ఆ అబ్బాయి ఆంధ్రా బ్యాంక్లో జనరల్ మేనేజర్ అయ్యాడు అయిన తర్వాత మహాస్వామి వారికి చాలా పెద్దవారైపోయి ఇంకా కామకోటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడం మానేసి సత్యదండం పట్టు కూర్చుంటే దూరం నుంచి అలా తిరిగి వెళ్ళిపోమ్మనేవారు అలా వెళ్ళిపోతున్నారు ఆయన అప్పటికి ఆయనకి 55 ఏళ్ళు ఎంత వచ్చాయి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన మహాస్వామి ఇలా చెయ్యెత్తి ఇలా అన్నారు ఆయన పక్కవాడినో ఎవరినో అనుకున్నారు నిన్నే అన్నారు ఆయన వచ్చారు దగ్గరికి తణుకులో నేను మీ ఇంటికి వచ్చాను కదూ భిక్ష చేశాను మీ నాన్న సన్యసించిన వాడు మఠానికి వచ్చి భోజనం చేయకుండా పెడతావా ప్రసాదం తిని వెళ్ళు అన్నారు ఆయన తెల్లబోయారు ఎప్పటి 13 ఏళ్ల వయస్సు ఎప్పటి 50 ఏళ్ల వయస్సు ఆ తర్వాత ఆ పిల్లాడిని ఆయన చూడడం అదే
కానీ పేరు పెట్టి పిలిచి మాట్లాడి పంపించారు. ఆయనే అప్పుడప్పుడు నవ్వుతూ హాస్యం ఆడేవారు. ఏమో నాకు జ్ఞాపక శక్తి అంటారు, ఏమి జ్ఞాపకం అంటుండేవారు అంతే. కానీ అది అసాధారణ ప్రక్రియ. అది అలా జ్ఞాపకం ఉండడం అందరికీ సంభవం అయ్యే విషయం కాదు. అది ఎక్కడ ధర్మానుష్ఠాన బలం విపరీతంగా ఉంటుందో అక్కడ ఆ సమయానికి ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకానికి వస్తుంది. అయ్యో అప్పుడు జ్ఞాపకానికి వస్తే బాగుండేదే అని బాధపడవలసిన అవసరం కలగదు. అసలు ఆ సమయానికి అది జ్ఞాపకం రావాలని అనుకోకపోయినా అది స్ఫురణకు వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే కేవలము ధర్మాచరణ బలం వల్ల జ్ఞాపకానికి వస్తుంది. ఎంత మీరు ముందు చదవండి, ధర్మాచరణ బలం లేకపోతే ఆ సమయానికి అక్కడ చెప్పవలసినటువంటి ఒక గంభీరమైన విషయాన్ని విడిచిపెట్టి అక్కర్లేని హాస్య ప్రసంగాలు మొదలవుతాయి. ఎందుకని అంటే ధర్మాచరణ బలం లేకపోతే. ఆ సమయానికి ఏది చక్కగా స్ఫురణకు రావాలో, ఏది బలీయమైన విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలో అది జ్ఞాపకానికి రాదు. ఇది ధర్మమునకు ఉండేటటువంటి శక్తి. ఆ ధర్మము చేత భగవానుడు ప్రీతి పొందుతుంటాడు. అందుకే అన్నిటికన్నా గొప్పదేది అంటే ధర్మమే. భీష్ముడు గురువుగారితో యుద్ధం చేస్తున్నాడు. అధర్మమా ధర్మమా అని మనకెవరికైనా అనుమానం ఉండొచ్చు, కానీ ధర్మము కొరకు గురువుగారితోనైనా సరే యుద్ధం చేస్తున్నాడు. తప్ప ఆయనకి గురువుగారి మీద చిన్న చూపు కాదు, గురువుగారిని ధిక్కరించాలని కాదు, గురువుగారిని గౌరవించకూడదని కాదు. గురువు అంటే దైవంతో సమానం, కానీ గురువే చెప్పిన ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టాడు. అది ఆయనకి ధర్మమునందున్న అనురక్తి. అందుకే భగవద్ అనుగ్రహం కలిగింది. ఉపదేశం లేనటువంటి మోహనాస్త్రం స్ఫురించింది. అంటే నిజానికి అది ఉపదేశం చేసి ఉంటే ఎవరు చేసి ఉండాలి? పరశురాముడే చేసి ఉండాలి. ఉపదేశం లేదు కానీ స్ఫురించింది. అంటే ఇప్పుడు ఎవరికి మోహనాస్త్రం లేదు? పరశురాముడికి లేదు. ఎవరికి వచ్చింది? శిష్యుడికి వచ్చింది. గురువు చెప్పంది శిష్యుడికి ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్ అనుగ్రహంగా వచ్చింది. మరి గురువు గురాంది శిష్యుడికి ఎలా వచ్చింది? ఎక్కడ ధర్మం ఉందో అక్కడ వచ్చింది. అంటే భీష్ముడు పరమ ధర్మపరాయణుడు. ఆయన చేస్తున్న దాంట్లో దోషం లేదు, ఆయన చేసిన దాంట్లో దోషం లేదు. తప్పెక్కడైనా ఉంటే అంబయందు ఉండాలి, తప్పెక్కడైనా ఉంటే అంబని వెనకేసుకొచ్చి యుద్ధానికి వచ్చి గురువైనా పరశురాముడి ఎందు ఉండాలి. పరశురాముణ్ణి తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చినటువంటి అంబ తాతగారి ఎందైనా ఉండాలి. తప్పించి భీష్ముని ఎందు మాత్రం కించిత్ దోషం కూడా లేదు. ఆయన ధర్మాన్నే గట్టిగా పట్టుకున్నాడు అనడానికి ఈ సంఘటన ప్రబలమైనటువంటి సాక్ష్యం. కాబట్టి ఆయనకి మోహనాస్త్రము స్ఫురించింది. సంతోషించాడు, యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే ఈసారి పరశురాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్రం అంటే అదేం సామాన్యమైన అస్త్రం కాదు. మరి గురువుగారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శిష్యుడు తత్తుల్యమైన అస్త్రాన్నే ప్రయోగించాలి. బ్రహ్మాస్త్రానికి విరుగుడు బ్రహ్మాస్త్రమే. అందుకే భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రెండు బ్రహ్మాస్త్రములు కలుసుకుంటే సృష్టి అంతా సంక్షోభమైపోతుంది. దానికి సైన్యంతో సంబంధమేముందండి? ఇద్దరు యోధానుయోధులు, ఇద్దరు మహాపురుషులు యుద్ధం చేస్తున్నారు. రెండు బ్రహ్మాస్త్రములు ఢీకొన్నాయి. ఢీకొని ఆ యుద్ధం అంత తీవ్రంగా జరుగుతోంది. ఇక గురువు బ్రహ్మాస్త్ర ప్రయోగం వరకు వచ్చేశారు. కాబట్టి ఇక నేను ప్రయోగించవలసిన సమయం ఆసన్నమైపోయింది, ఈ యుద్ధం ఎక్కడో అక్కడ ఆగాలి. కాబట్టి వెంటనే భీష్మాచార్యుల వారు చేతిలో బాణాన్ని పట్టుకుని మోహనాస్త్రాన్ని దాని మీద అభిమంత్రించాడు. అభిమంత్రించి ఇంకా విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. చేతనాచేతనములు అన్నీ కూడా ఆక్రందించేట ఒక్కసారి. అది ప్రకృతికి ఉన్నటువంటి గొప్పతనం. అమ్మవారి యొక్క మొట్టమొదటి పేరేమిటి? ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని కదా. ఆవిడ ప్రకృతి స్వరూపిణి. చేతనాచేతనములు అంటే చైతన్యము కలిగినవి, చైతన్యము లేనివి కూడా ఆక్రందించేట, ఒక్కసారి గొల్లను గోలబెట్టేయట. ఎందుకని? భీష్ముడు కాని మోహనాస్త్రాన్ని వదిలిపెట్టేశాడా, పరశురాముడు పడిపోతాడు. అసలు మొట్టమొదటిసారి భగవదవతారం మనుష్యుడి చేతిలో పడిపోతుంది. పైగా
ఎంత కాదన్నా గురువు గురువు శిరస్సు తెగిపోతుంది గురువు పడిపోతాడు అది మత్స అయిపోతుంది ఎంత యుద్ధం జరగనివ్వండి అది ఇంకొకలా ఆగిపోతే మంగళప్రదంగా ఉంటుంది తప్ప గురువు పడిపోవడం అనేటటువంటిది ఊహించడానికి కూడా అందే విషయం కాదు అందుకే చేతనాచేతనములన్నీ ఆక్రందించాయి ఈ దేనికి పరశురాముడు పడిపోతాడేమో అన్నదానికన్నా భీష్ముడు ప్రయోగించేస్తాడేమో అని ఇంత ధర్మాత్ముడే ఇంత సకల శాస్త్ర విశారదుడే వదిలిపెట్టేస్తే మోహనాస్త్రాన్ని ఎంత పెద్ద ఇబ్బంది వచ్చేస్తుంది కాబట్టి ఎలా ఆక్రందించేయి కానీ ఎవరు వచ్చి చెప్తారు నారదుడు పరిగెత్తుకొచ్చాడు నారదుడు వస్తే దెబ్బలాట్లు పెడతాడంటారు తెలిసి తెలియని మాటలు నారదుడు వస్తే దెబ్బలాటలు పెట్టడం అవన్నీ సినిమా కథలకు బాగుంటాయేమో నారదుడు ఎక్కడైనా జ్ఞానాన్ని ఆవిష్కరించడానికి వస్తాడు నారదుడు మహానుభావుడు అటువంటి నారదుడు గబగబా పరిగెత్తుకొచ్చి భీష్మాచార్యుల వారితో అన్నాడు వద్దు ఇది కర్కశత్వము గురువు యుద్ధం చేస్తూ ఉండుండవచ్చు కాక నిన్ను అధర్మమును పాటించమని అని ఉండి ఉండవచ్చు కాక నువ్వు మాత్రం మోహనాస్త్ర ప్రయోగం చేసి గురువుని పడగొట్టడానికి వీల్లేదు ఇది అపారమైన కర్కశత్వము సుమా ప్రయోగించవద్దు అన్నాడు అవతల పరశురాముడి వైపు మరి సరే ఈయన ఆపుతాడు మరి అవతల ఆపేది ఎవరు జమదగ్ని పరిగెత్తుకొచ్చాడు అంటే మీరు ఒకటి ఆలోచించాలి పునర్జన్మ సిద్ధాంతం అనేటటువంటిది పుణ్యాత్ములు దివ్యమైనటువంటి స్థానములు అలంకరిస్తారు అనేటటువంటిది పితృస్థానములలోకి వెళ్ళిన వారు మనం చేసేటటువంటి పనులను గమనిస్తారు అనేటటువంటిది పరమ సత్యము అని రూఢమవుతోందా లేదా రూఢమవుతోంది అనడానికి ఇవే సాక్ష్యాలు భారతం చెప్పడం కాదు భారతం చెప్పిన వాడివి పితృదేవతా స్థానాలు ఉంటాయని నమ్మితే భారతం చెప్పిన దానికి సార్థక్యం భారతం చెప్పి పితృదేవతలు ఉంటారా అంటే నేను భారతం అంతా చెప్పేసి పితృదేవతా స్థానాలు ఉంటాయేంటండి అన్నాను అనుకోండి ఇంకెందుకు చెప్పినట్టు భారతం ఏమిటి భారతం మీద నమ్మకం నీకు ఎందుకు చెప్పినట్టు అది కాదు ఉంటాయనడానికి ఇది ప్రబల నిదర్శనం భారతంలో ఎన్ని పర్యాయాలు ఇలా కనపడ్డాయి ఇత పూర్వం పాండురాజు గారు దేవేంద్రుడితో కలిసి బయలుదేరి వచ్చి జరుగుతున్నటువంటి యుద్ధం చూడడం కోసం వచ్చాడు అని చెప్పి ఒక సందర్భంలో భారతంలో మీకు నేను చూపించాను ఇవాళ పరశురాముడి తండ్రి శరీరం విడిచిపెట్టేసిన వాడు జమదగ్ని మిగిలిన పితృస్థానాలతో కలిసి వచ్చాడు వచ్చి పరశురాముడితో మాట్లాడుతున్నాడు అంటే శరీరాలు విడిచిపెట్టినా వాళ్ళు ఉన్నత లోకములు చేరుతారు సాధనా బలంతో ఆ పుణ్యప్రదమైనటువంటి జీవితాలు గడిపిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఆ స్థానములను చేరి వంశ గౌరవం నశించిపోకుండా తన వంశంలో ఉన్న వాళ్ళు సత్ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఏముంటుంది కాబట్టి జమదగ్ని పరిగెత్తుకొచ్చాడు పితరులు పరిగెత్తుకొచ్చారు పరిగెత్తుకొచ్చి పరశురాముణ్ణి పట్టుకుని ఒక మాట అన్నారు వినుము వసుమూర్తి తండనన్య సామాన్య తేజుడు అహవభూమి మనకు జయింప వశమే భీష్ముని విప్రుణ కగునే రోషమును మత్సరమును ఏమిటయా పరశురామ ఈ పనులు అసలు ఎవరితో యుద్ధం చేస్తున్నావు నా శిష్యుడితో నా శిష్యుడితో అంటున్నావు అతను సాక్షాత్తుగా వసువు దేవతాగణములలోని వాడు శాపవశాత్తు భూమి మీదకు వచ్చాడు అంతటి గొప్పవాడితో యుద్ధం చేస్తున్నావు ఇతన్ని సామాన్యుడిగా భావన చేసి యుద్ధం చేస్తున్నావే ఇతన్ని మట్టు పెట్టడం సాధ్యం అవుతుంది అనుకుంటున్నావా ఎలా సాధ్యమవుతుంది మనకు జయింప వశమి భీష్ముని భీష్ముణ్ణి జయించగలవా జయించలేవు భీష్ముడికి గురువు అవ్వడం నీకు గౌరవం అంతే కానీ గురువు అయ్యావు కాబట్టి నీకు శిష్యుడు కాబట్టి నువ్వు గెలవగలను అనుకోవడం పొరపాటు గెలవలేవు ఇది ఒక చిత్రమైన మాట మరి మీరు పట్టుకోగలిగారో లేదో గురువు దొరకడం శిష్యుడికి అదృష్టం ఎప్పుడూ కూడా అలాగే అనాలి శిష్యుడు శిష్యుడు ఎప్పుడూ కూడా నాలాంటి శిష్యుడు గురువుగారికి దొరకడం అదృష్టం అన్న మాట అనకూడదు గురువు లభించడమే శిష్యుడికి గొప్ప గురువుగారి పేరు చెప్తే తల వంచడం అటువంటి గురువు నాకు లభించడం నా జీవితంలో మహద్భాగ్యం అండి అనే భావన చెయ్యాలి కానీ వాడి జీవితం తరించింది ఎప్పుడో తెలుసా వాడనకూడదు గురువు అనాలి నీలాంటి శిష్యుడు లభించడన్నా అదృష్టం రా నువ్వు శిష్యుడు ఏమిట్రా
నువ్వు శిష్యుడివి అని అనిపించుకోవడం, నా శిష్యుడు అని అనిపించుకోవడం నాకు గౌరవాన్ని తెచ్చిందిరా అని గురువు గారు అనగలిగినట్లుగా శిష్యుడు బ్రతకగలిగాడు అనుకోండి, అప్పుడు ఇంకా పతాక స్థాయి. అది శిష్యుడి జీవితానికి చాలా గొప్ప కితాబ్. అంటే గర్వపడమని అతిశయానికి పొమ్మని కాదు, మరింత ఒడ్డు దగ్గర పెట్టుకో బ్రతకమని. ఇప్పుడు పితరులు చెప్తున్న మాట అది, ఇటువంటి వాడు నీకు శిష్యుడని నువ్వు సంతోషించాలి. ఎందుకని, వసువు దేవతాగణంలోని వాడు నీకు శిష్యరికం చేశాడు, నరుడిగా వచ్చాడు కాబట్టి శిష్యరికం చేసి పొందాలి కాబట్టి. గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి పొందాడు. అంత మాత్రం చేత నువ్వు నియంత్రించలేవు, నువ్వు ఓడించలేవు. ఎందుకు ఓడించలేవంటే ఆయన సహజ ప్రతిభ అటువంటిది, అందుకు మోహనాస్త్రం స్ఫురించింది. అటువంటి శిష్యుడికి గురువునయ్యానని ఆనందించు, ధర్మం కోసం నిలబడుతున్నాడు. ఇన్ని ఉన్నా గురువే చెప్పినా ధర్మం కోసం నిలబడుతున్నానన్నాడు. అదే పరశురాముడైతే వచ్చి కాళ్ళ మీద పడి అంబ ఏడిచిందని మాటిచ్చేశాడు. నిజానికి ఎవరు గొప్ప? భీష్ముడే గొప్ప. అటువంటి వాడికి గురువునయ్యానని సంతోషించి ఆపే యుద్ధం? అంతేగాని ఎందుకు భీష్ముడితో ఇంకా యుద్ధం కొనసాగిస్తావు? ఇంకొక మాట చెప్పనా, నా బాణములతో వాణ్ణి పడగొట్టేస్తానని చెప్పి నువ్వు అంబ దగ్గర ప్రతిజ్ఞ చేశావు, నువ్వు చెయ్యలేవు, నీకు సాధ్యం కాదు. ఇది నీకు తండ్రి స్థానంలో ఉండి చెప్పట్లా, ఆ శరీరం వదిలిపెట్టా, ఇవాళ పితృదేవతా స్థానంలో ఉండి చెప్తున్నా. వసువులు పితృదేవతా స్థానాలతో సంబంధం ఉన్నవాడు, అందుకు చెప్తున్నాను. అసలు నువ్వు కాదు, ఎవరూ చంపలేరు భీష్ముణ్ణి. భీష్ముణ్ణి చంపాలంటే మళ్ళీ ఇంకో అవతారం వస్తుంది. అదే అవతారం రావాలి, నారాయణుడి పక్కన ఉన్న నరుడు అర్జునుడుగా అవతారంగా వస్తాడు. ఇంకొక అవతారం వస్తే తప్ప భీష్ముడు పడడం. కాబట్టి సమరముడు నారాయణ సగుడు నరుడు సవ్యసాచి నానింకొక జన్మముంది, ఇతని వదించు కాని తక్కితర జనములకు నసాధ్యుండు భీష్ముడు అలంబులోన. నారాయణ సకుడైనటువంటి నరుడు మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తి అర్జునుడుగా వస్తాడు. వచ్చినప్పుడు ఆ అర్జునుడు యుద్ధభూమిలో ఈయన్ని పడగొట్టాలంతే తప్ప అన్యులకు ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంకో అవతారం రావాలి. నువ్వు పరశురామ అవతారంగా వచ్చి భీష్ముడికి గురువు అయ్యావు, అంతవరకు చాలు, అది నీ అదృష్టం, ఆ కీర్తి. అంతేకాని నేను చెప్పండి ఆయన దగ్గర ఎక్కడుంది నేను పడగొట్టేస్తానని మాత్రం ముందుకు వెళ్ళకు, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి నా మాట విను. గంగమ్మ పరిగెత్తుకొచ్చి మా మాట విను, ఇక్కడతోనైనా ఈ యుద్ధాన్ని ఆప్ చేయండి, ఇది మంచి పద్ధతి కాదు, ఆయన్ని సంహరించడం సాధ్యం కాదు, ధర్మం కోసం నిలబడినవాడు, ఇక ఇక్కడితో యుద్ధాన్ని పూర్తి చేసి వచ్చా, ఈ యుద్ధం ఎంతసేపు కొనసాగుతుందిరా, ధర్మం కోసం నిలబడ్డావు, ఆయుష్మాన్ భవ అని వదిలిపెట్టి మంగళప్రదంగా పూర్తవుతుంది. ఇక్కడి నుంచి పరిగెత్తుకెళ్ళి పరశురాముడికి చెప్తున్నారు, పరశురాముడి దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి భీష్ముడికి చెప్తున్నారు, భీష్ముడి దగ్గర నుంచి పరిగెత్తుకెళ్ళి పరశురాముడికి చెప్తున్నారు. ఆయనేసేవి ఆయనే హేస్తున్నాడు, ఈయనేసేవి ఈయనే హేస్తున్నాడు. యుద్ధం జరుగుతూనే ఉంది, మోహనాస్త్రం చేత పట్టుకుని ఉన్నాడు కదా, ఏ క్షణంలోనైనా వేయడానికి, ఇంకా యుద్ధానికి పరిసమాప్తి తీసుకురావాలని. అప్పుడు ఏ వసువులు మోహనాస్త్రం స్ఫురణకు రావడానికి కారకులో ఆ వసువులే పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి గురువుగారు ముందు యుద్ధాన్ని ఆపి నిన్ను మెచ్చుకోవడం కాదు, నువ్వే యుద్ధాన్ని ఆపు, అది మర్యాద, వాపు అని ఆ భీష్ముడితో అన్నారు. గురుడు బ్రహ్మవిదుడు అకుంఠిత తేజుండు పరశురాముడు అతని పాలికి భక్తి మెరయనేగి ప్రణమిల్లి తదనుగ్రహంబు పడయవలయు అనగ. ఇప్పుడు నువ్వు మోహనాస్త్రాన్ని ప్రయోగించ, నువ్వు మోహనాస్త్రాన్ని సంధించబోతున్నావన్న విషయం తెలుసుకోలేని అమాయకుడు పరశురాముడు కాడు, తనకి మోహనాస్త్రం తెలియదన్న విషయం తెలియనివాడు కూడా కాడు. కాబట్టి ఇప్పటికే గురువుకు అర్థమైంది, ఇప్పుడు నువ్వు కానీ ప్రయోగిస్తే తాను పడిపోయినట్టే, కాబట్టి నువ్వే గెలిచినట్టని గురువుకి తెలుసు. కానీ ఆ మాట గురువుగారు అనాలా, ఆ మాట గురువు అనవలసిన అవసరం లేకుండా నువ్వు వెళ్ళి నమస్కారం చేసి నేల మీద పడాలా? మర్యాద అని ఒక మాట ఉంది కదా, ఎంత నువ్వే గెలిచినా గురువుగారు గెలిచినట్లే భావన చేయాలి, అప్పుడే నువ్వు ఉత్తమ శిష్యుడు. కాబట్టి గురుడు బ్రహ్మవిదుడు, ఆయన బ్రహ్మమును ఎరిగినవాడు, మహానుభావుడు. అసలు ఆ భావన లేకపోతే గురువు ఎందుకు అవుతాడండి? గురువు తన ప్రజ్ఞ వల్ల అవడు, శిష్యుడి యొక్క భావన ప్రకర్ష వలన, ఆ భావనలో ఉన్న గొప్పతనం వల్ల గురువు గురువు అవుతాడు. లేకపోతే ఆయన ఎంత గొప్పవాడైనా శిష్యుడి దృష్టిలో పనికి మాలినవాడు అయితే ఇంకా ఆయన ఎలా గురువు అవుతాడు?
ఆయన నిజంగా సత్తా కలిగిన వాడు కాకపోయినా శిష్యుడు మా గురువుగారు గొప్పవాడన్నాడు గురువు గొప్పవాడై భగవంతుడు గురువై ఆశీర్వదించి కాపాడతాడు కాబట్టి నువ్వు వెళ్ళి నమస్కారం చేయి ఆయన ఆపి ఒరేయ్ నాయన నువ్వు ఎగిరి చేసినట్రా అనడం కాదు నువ్వు ముందెళ్ళు ఎంత ధర్మం అండి ఏ మోహనాస్త్రం స్ఫురింపజేశారో వాళ్లే ప్రయోగించవద్దు కానీ నువ్వు ముందు రథం దిగి వెళ్ళి నమస్కారం చేయి అని గురుడు బ్రహ్మవిదుడు అకుంఠిత తేజుండు ఆయన తేజస్సు అసామాన్యం మహానుభావుడు తప్ప గురువు గురించి తక్కువ ఒక్క మిట్ట ఆలోచించకూడదు నాకు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను గొప్పవాడినని ఆలోచన చీకు అతని పాలికి భక్తి మెరయ్యనీకి ప్రణమిల్లి నువ్వు ఎంతో భక్తితో అంటే నీ కోదండం నీ బాణాలు అన్ని రథంలో పెట్టి కిందకి దిగిపో దగ్గరికి వెళ్ళు ఆయనకి వంగి నమస్కారం చేయి ఏరా యుద్ధం ఆపేశావు ఓడిపోయావా అంటాడా అనడు అంత అమాయకుడా అంత భూకరించేవాడా అపార ప్రజ్ఞాశాలి నీ దగ్గర మోహనాస్త్రం ఉంది తన దగ్గర లేదని తెలుసు నువ్వు ప్రయోగించకపోయినా నువ్వు గెలిచావని తెలుసు ఆ మాట ఆయన అనాలి నువ్వు అనకూడదు ప్రయోగించకూడదు ఉందని తెలియాలి అంతవరకు నువ్వు అనకూడదు గురువుగారిని గెలిచానని ఆ స్థితి వచ్చే వరకు యుద్ధం చేయకూడదు నువ్వు ప్రయోగించకూడదు అసలు ఆ హద్దు పాటించడం ఎంత కష్టం అండి దానికి ఎంత ఓర్పు ఉండాలండి అది ఎవరికి భగవత్ అనుగ్రహం ఉంటుందో వాళ్ళు పొరపాటు చెయ్యకుండా కాపాడుకుంటారు దేవతలు పెద్దలు అందరూ కాపాడి రక్షణ చేస్తుంటారు అందుకే కదూ రాముడు రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేశారు అంటే రాముడి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి ఏ ఏ కాలమునందు ఎటువంటి రక్షణ ప్రసరించాలో అది అలా ప్రసరిస్తుందంతే అందులో సందేహం అక్కర్లేదు ధర్మో రక్షతి రక్షిత ఈ జాతి సందేశం అది యావత్ ప్రపంచానికి భారతదేశం చెప్పినటువంటి గొప్ప సందేశం ధర్మమును పట్టుకున్న వాణ్ణి ధర్మము రక్షించి తీరుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వే వెళ్ళు అని తన అనుగ్రహంబుబడయవలయునగ ఇప్పుడు నువ్వు పాపాన్ని మూటగట్టుకోకూడదు పాపములు లేనివాడా అనగా ఇప్పుడు వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందు ఇప్పుడు కాదు ఎప్పుడూ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి ఆ వినయానికి గురువు సంతోషించాలి వెంటనే ఆయన రథం దిగి గురువుగారి దగ్గరికి వెళ్ళి శిరస్సు ఉంచి నమస్కారం చేసి నిలబడ్డాడు ఒక్క మాట మాట్లాడలా గురువుగారు మీ దగ్గర లేనిది నా దగ్గర ఒకటి ఉందండి నేను వేసేస్తే ఏమైపోతుందండి నేను వేయలేదండి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడలా వంగి నమస్కరించి నిలబడ్డాడంతే ఆయన చాలా సంతోషించాడు సంతోషించి అంబవంక తిరిగాడు నిజానికి వాడు అస్త్రప్రయోగం చేస్తే ఈ యుద్ధంలో వాడు గెలుస్తాడు ప్రకటనంగా గెలుస్తాడు కానీ వాడు గురుభక్తితో అస్త్రప్రయోగం చేయలే వాడే యుద్ధంలో గెలిచినట్టు నేను ఓడిపోయినట్టు అంబా నేను ఓడిపోయాను కాబట్టి నా మాట నిలబెట్టుకోలేను నేను నీతో ఏం చెప్పాను భీష్ముడు నీకు న్యాయం చేసి విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చేసేటట్టయినా చేస్తాను లేదా భీష్ముడి తల తెంపేస్తానని చెప్పాను విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయమని చెప్పాను వినలేదు అధర్మం అన్నాడు అతడిదే ధర్మం అనడానికి గుర్తు యుద్ధంలో నేను ఓడిపోయాను ఓడిపోయాను కాబట్టి నేను ఆయన తల త్రుంచలేను గెలుపు ఓటములు యుద్ధంలో తెలుస్తాయి నేను చెయ్యవలసిన కర్తవ్యం నేను చేశాను ఏ మాట ఇచ్చానో ఆ మాట కోసం పరిశ్రమించాను వాడు గెలిచాడు కాబట్టి ఇప్పుడు నేను వాణ్ణి శాసించడం కుదరదు నీ దారి నువ్వు చూసుకో అని ఆయన వెళ్ళిపోయాడు అంటే బహుశ గురువుతో యుద్ధం చెయ్యవలసిన అవసరం ఏర్పడి ఇన్ని రోజులు యుద్ధం చేసిన తరువాత ధర్మానికి భగవద్ అనుగ్రహంగా ఒక అస్త్రం ఆయన మనసులో స్ఫురించి అస్త్రప్రయోగం చెయ్యకుండానే నారదాది మహర్షులు జమదగ్ని ఇంతమంది వచ్చి శిష్యుడు గెలిచాడు అని గురువుగారు ఒప్పుకునేటటువంటి స్థితి కల్పింపబడడం ధర్మానికి శిష్యుడు నిలబడ్డాడు అనేటటువంటి సంఘటన నిరూపణం కావడం ధైర్యం దేనికి కావాలి అంటే అప్పటికి కష్టమనిపించిన ధర్మాన్ని పట్టుకున్నవాడు గెలిచి తీరుతాడు కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టవద్దు అధర్మాత్ముడు అప్పటికి గెలిచినట్టుంటాడు అధర్మాత్ముడు అప్పటికి సంతోషించినట్టుగా ఉంటుంది కానీ శాశ్వతమైనటువంటి సుఖము శాశ్వతమైన ఆనందము ధర్మాత్ముడివి అధర్మాత్ముడు అప్పటికి మిరిసినా సర్వనాశనం అయిపోతాడు
కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టకు సుమా, ధర్మమును పట్టుకున్న వాడికి అన్ని రకములైన అనుగ్రహములు ఉంటాయి అని మనకి మహాభారతంలో భీష్మోపాఖ్యానం ద్వారా అంబ విషయంలో గురువుగారిని గెలవడం ద్వారా భీష్ముడు ఆవిష్కరించాడా లేదా. కాబట్టి అసలు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని తొడిగాడు. బహుశా ఇలా జరగడం అనేటటువంటిది ఆర్షవాంగ్మయంలో ఎక్కడా కనపడదు. అంత అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం భీష్మాచార్యుల వారి జీవితంలో ఆవిష్కృతమైంది. ఆయనకి ధర్మం మీద ఎంత ధృతి, ఎంత పట్టుదల అన్నది అర్థమవుతుంది. ఇంత ధర్మాత్ముడు పరశురాముడే గెలవలేకపోయాడు, ఆయనని గెలవడం సాధ్యం కాదని జమదగ్ని లాంటి వాడు చెప్పాడన్న తర్వాత అంబేం చేయాలి? నిజానికి వెళ్ళి భీష్ముడి కాళ్ళ మీద పడాలి, దోషం అయిపోయింది, నా జీవితానికి న్యాయం జరిగేటట్టు చెయ్యి అని అడిగితే భీష్ముడు ఏం చేసి ఉండేవాడు? ఆమె భీష్ముని ఆశ్రయించలేదు, భీష్ముని మీద పగ రెట్టింపయింది ఆవిడికి. పరశురాముణ్ణి కూడా గెలవనివ్వలేదే, నేను అనుకున్న మాట నెరవేరలేదే, వేరొకసారి అవమానం పొందాను. ఎందుకని, అంబా భీష్ముణ్ణి నేను గెలవలేకపోయాను, నీ దారి నువ్వు చూసుకో అన్నాడు కదా పరశురాముడు. కాబట్టి వేరొకసారి భీష్ముడు ఎదురుగుండా ఓడిపోయాను, భీష్ముణ్ణి చంపి తీరవలసింది. మరింత పగపట్టింది, మరింత పగపట్టి ఆమె పుణ్యాశ్రమములు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటికీ బయలుదేరి వెళ్ళింది. ఎక్కడెక్కడ నదీ తటములు ఉన్నాయో వాటన్నిటికీ వెళ్ళింది. అసలు స్త్రీకి సాధ్యం కానటువంటి రీతిలో, అనితర సాధ్యమైన రీతిలో, అంటే పురుష శరీరము కన్నా స్త్రీ శరీరం కొంత కోమలత్వం ఎక్కువ ఉంటుంది కదా, కొంత బడలిక ఎక్కువ ఉంటుంది కదా, నియమపాలనలో కొంత క్లేశం ఉంటుంది కదా, అరణ్యాలు పట్టి ఒంటరిగా ఎక్కడో ఉండి చెయ్యడం సాధ్యం కాదు కదా. అయినా వాటిని తట్టుకుని దేనికి, కేవలం భీష్ముడి మీద పగతో ఆమె తపస్సు చేస్తూనే ఉంది. ఒకనాడు గంగ ప్రత్యక్షమైంది ఆవిడికి. ఎంత తపస్సు అనుకుంటున్నారు, విశ్వామిత్రాది మహర్షులు తపస్సు చేసినటువంటి సిద్ధాశ్రమం లాంటి ప్రదేశాలు వెతుక్కుని వెతుక్కుని తపస్సు చేసింది. ఎందుకని అంటే ఒక చోట చేసిన పుణ్యం కన్నా వేరొక చోట చేసినటువంటి పుణ్యం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. నేను ఒక పృథ్వీలింగాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఒకెత్తు. నేను శ్రీశైలంలో మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని నీళ్లు ఆయన మీద పోయడం ఒకెత్తు. కోట్ల పర్యాయములు చేసిన అభిషేక ఫలితం మల్లికార్జున లింగానికి చేస్తే వస్తుంది, ఎందుకంటే అది జ్యోతిర్లింగం స్వయంభవ. నేను చేసినది పృథ్వీలింగం, దీని ఫలితం ఒకటి, దాని ఫలితం ఒకటి. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టిన దానికి, కడుపు నిండా ఉన్నవాడికి మీకు ప్రేమగా ఉందని అన్నం పెట్టిన దానికి తేడా ఉందా లేదా? మీకు ప్రత్యక్షంగా కనపడితే ఒక ఫలితమును, శాస్త్రం చెప్తే ఒక ఫలితమునా? నమ్మకం ఉంటే శాస్త్రం చెప్పిన దాని మీద కూడా మీకు నమ్మకం ఉండాలి. కొన్ని కంటికి కనపడతాయి, కొన్ని కంటికి కనపడవు, అంతే తేడా. ఇది మీకు కంటికి కనపడుతుంది, తెలుస్తుంది. అన్నం తిన్నవాడికి అన్నం పెడితే అంత సంతోషం ఉండదు, ఆకలి ఉన్నవాడికి మీరు పెట్టిన దానివల్ల సంతోషం ఎక్కువ అన్నది అనుభవంలో తెలుస్తుంది. కొన్ని కొన్ని ఇక్కడ అనుభవంలో తెలియవు, శాస్త్రమ ప్రమాణముగా తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఒక స్వయంభూలింగానికి చేసినటువంటి అభిషేకం విశేష ఫలితాన్ని ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని ఆశ్రమ తటముల యందు, కొన్ని కొన్ని నదీ తీరముల యందు చేసినటువంటి తపస్సు కూడా అంత ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. పూర్వం మహారాజులు అంతఃపురాలు లేక యజ్ఞయాగాది క్రతువులు అక్కడ చేయకుండా నదీ తీరానికి వెళ్ళి చేశారు. దశరథ మహారాజు గారు సరయూ తీరంలో ఎందుకు చేశాడు అంటే నదీ తీరం అనేటటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. కోటేశ్వరరావు చెప్పాడని గుండెలు బాదుకోకూడదు, పురాణాల్లో చెప్పారు. గోశాల అంత గొప్పది, నైమిషారణ్యం అంత గొప్పది, నదీ తీరం అంత గొప్పది, దేవాలయం అంత గొప్పది, అవన్నీ పవిత్ర భూములు అని శాస్త్రాలు చెప్తున్నాయి. గోష్ఠము, గోవులు తిరిగిన భూమి, భూమి యందు అత్యంత పవిత్రము. మహాత్మా గాంధీ గారంతటి వారిని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కలుసుకుని మాట్లాడవలసి వస్తే ఎక్కడ కలుసుకుంటారనుకున్నారు అందరూ? గాంధీ గారు కాంచీపురం వెడితే గోశాలలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడారు. శ్రీశైలం వెడితే మహాస్వామి వారు గోశాలలో పడుకుని నిద్రపోయేవారు. మహాత్ములైన వారు గోశాలను అంత పవిత్ర ప్రాంగణంగా భావన చేశారు, అంత గొప్పగా ఆ గోశాలని చూశారు, తరించారు, ఆశ్రయించారు. అవి ఆధారం చేసుకునే మనం చెప్తాం, అంతేగాని గోవేమిటి, గోవుకంత ఫలితం ఉంటుందా అంటే శాస్త్రంలో ఉన్న మాట చెప్తున్నాం, కానీ అన్యమైన మాట చెప్పడం ఎవరికి మాత్రం సాధ్యం అవుతుంది? కాబట్టి
ఎక్కడెక్కడ తపస్సు చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయో అక్కడక్కడికి వెళ్ళి తపస్సు చేసింది ఆవిడ ఇవన్నీ ప్రమాణములు ఎందులోను అంటే భారతాది వేద సమానమైన గ్రంథములలోంచే లభిస్తాయి అంతే అసలు నిజానికి అల్లరంతా ఎందుకు మొదలైందండి ఓ గోవు వల్లేగా అసలు ఆ నందినీ ధేనువిని ఎనిమిదో వసువు అపహరించకపోతే భీష్ముడు కథ అంతా ఎక్కడది ఇంత గొప్ప కథ నడవడానికి ఆధారం ఇది పంచమవేదమైన భారతంలో ఇంత జ్ఞానం అందడానికి ఆధారం ఎక్కడ పుట్టింది ఎత్తుకెళ్ళాడో ఇంకోటి చేశాడో ఆవులోంచైనా వచ్చింది ఒక ఆవుని ఎత్తుకెళ్ళకపోతే భీష్ముడు వచ్చి ఉండేవాడు కాదు అంటే ఆవుని ఎత్తుకెడితే భీష్ముడు పుడతాడా అండి అని అడక్కండి ఆ సందర్భానికి అలా అన్వయం అయిందంతే కాబట్టి ఆమె అంత గొప్ప తపస్సు చేస్తుంటే ఒకనాడు గంగ ప్రత్యక్షమైంది ప్రత్యక్షమయ్యింది స్త్రీలకు సాధారణంగా అత్యంత క్లిష్టమైనటువంటి నియమములనన్నింటినీ పరిపాలన చేస్తున్నావే ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావే దేని కొరకు నువ్వు ఈ తపస్సు చేస్తున్నావు అని అడిగింది అంటే ఆవిడండి నేను భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని పొందాను భీష్ముని మీద పగతో భీష్ముణ్ణి చంపడం కోసం తపస్సు చేస్తున్నాను భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని ఆవిడ పొందిందా భీష్ముడు ఆవిడ్ని పరాభవించాడా ఆవిడ సాళ్వుణ్ణి నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను నా మనసు ఆయనకి ఇచ్చాను అని చెప్పగానే విప్రులకు పుణ్యాంగనలకు ఇచ్చి వెంటనే పల్లకీలో ఆవిడ్ని సాళ్వుడి దగ్గరికి పంపించాడు ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడూ మాట్లాడలా ఆవిడ్ని మిక్కిలి పరాభవించింది ఎప్పుడు పరాభవించాడు అసలు అసలు నిజంగా పరాభవించింది నిజమైతే అంబికా అంబాలికకి కూడా అదేగా చేశాడు మరి అంబికా అంబాలిక ఆ మాట అనలేదుగా విచిత్ర వీర్యుణ్ణి పెళ్లి చేసుకున్నారుగా మరి ఈవిడ ఒక్కతేగా నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాడని అక్కడికి పంపించేశాడు అక్కడతో సరిపోయింది చేసుకోకపోతే వాడి తప్పు చెప్పకపోవడం నాన్న తప్పు రథమిక్కినా చెప్పకపోవడం ఈవిడ తప్పు యుద్ధం చేసినా చెప్పకపోవడం సాల్వుడి తప్పు మధ్యలో భీష్ముడి తప్పు ఏమిటి మిక్కిలి పరాభవం చేశాడు చేశాడని భారతంలో లేదు అంటే ఆమెకి మనసులో కక్ష ఉంది కాబట్టి ఆ పేరెత్తేటప్పటికి ఏమైనా మాట్లాడదు అంటే పగ మనసులోకి ప్రవేశించకూడదు కానీ పగ మనసులోకి ప్రవేశిస్తే ఎంతటి ధర్మచారిత్రం ఉన్న వాళ్ళ మీదైనా ఎంత అభాండం వేసి ఎంత వక్రదృష్టితో ఆవిష్కరించడానికైనా సిద్ధపడిపోతారు అంబ జీవితం చెప్పట్లా ఎక్కడో ఉండవు అన్నిటికీ నిదర్శనాలు పురాణాల్లోనే ఉంటాయి కాబట్టి గంగ అంది నీది వక్రమైన చారిత్రం ఆవిడికి తెలియదు ఏం జరిగిందో తన కొడుకేగా భీష్ముడు ఏం జరిగిందో తెలియందా పరశురాముడితో యుద్ధం ఎందుకు జరిగిందో తెలియదా తాను ఎన్ని మాటలు రాయబారానికి వెళ్ళింది యుద్ధానికి ముందెళ్ళింది యుద్ధం జరుగుతుండగా వెళ్ళిందా బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోలేని అమాయకురాలా ఆమె అంది నువ్వు నిష్కారణంగా భీష్ముడి మీద పగబించుకుని తపస్సు చేస్తున్నావు ఆయన్ని చంపుతానని నీకు సాధ్యం కాదు నువ్వు చంపలేవు సరిగదా నువ్వు ఇంత తపస్సు చేసేసావు కాబట్టి నీ శరీరము నీరైపోతుంది ఇంచుమించు శాపవాక్యే ఇంకా ముందుకి తపస్సు చేస్తే కదా నీ కోరిక తీరడం అందుకని శరీరం ఉండదు నీరైపోయి నదిగా మారిపోతుంది మరి ఇంత పవిత్రమైన శరీరం ఇంత తపస్సు చేసిన శరీరం ఏమైపోవాలి నీరైపోయి ఓ బ్రతకుంటగానో ఎలాగో ఉండిపోతే ఎలా అది నది అయితే దాని తేజస్సు దానికి ఉంటుంది అందుకని నదీ రూపంగా ప్రవహిస్తాం అప్పటికి మత్స్యమండలంలో ఉంది అంబ ఆమె శరీరం నీరై ప్రవహించడం మొదలుపెట్టింది కానీ ఆమె ఒక పక్క శరీరం నీరై ప్రవహిస్తుంటే మిగిలిన శరీరంతో తపస్సు చేసి గంగ శాపాన్ని దాటింది దాటి సగం శరీరాన్ని నిలబెట్టుకుంది నీరవ్వకుండా ఎందుకు అంటే భీష్ముణ్ణి చంపాలన్న కోరిక తీరాలి భగవద్దర్శనమై వరం పొందాలి ఈ పగ సాధన కింద మారిపోయి ఉంటే అసలు అంబ జీవితం ఎంత పుణ్యప్రదమైపోయి ఉండుండేదో ఎంతమందికి ఆదర్శమైపోయి ఉండుండేదో అసలు ఇలా ఎవరైనా సాధన చేయగలరా అనిపించేది కానీ ఆవిడ చేసిందంతా అంత పగతో చేసింది సగం శరీరాన్ని మిగుల్చుకుంది ఎలా అంటే గంగ శాపాన్ని కూడా అతిక్రమించి నిలబెట్టుకుంది అంత తపస్సు చేసింది చేసి సగం శరీరాన్ని నిలబెట్టుకుని ఆ సగం శరీరంతో తపస్సు చేసింది చేస్తే భగవంతుడికి కూడా నియమాలు ఉంటాయి అంత ఘోర తపస్సు చేసిన తరువాత ఏ కోరిక కోరుతారన్నది వదిలిపెట్టండి ప్రత్యక్షమై తీరవలసిందే అందుకే శంకర భగవానుడు ప్రత్యక్షమయ్యాడు బా ఏమి నీ కోరిక అని అడిగాడు నేను భీష్ముణ్ణి చంపేయాలి
యుద్ధంలో భీష్ముణ్ణి చంపాలి, నాకు ఆ వరం ఇమ్మంది. ఆయన అన్నాడు నవ్వి, భీష్ముణ్ణి నువ్వు ఈ జన్మలో చంపలేవు, సాధ్యం కాదు. ఈమెను విడిచి నీ వేగిన ఎప్పుడు ద్రుపద భూ విభునకు తొల్త పుత్రివై పుట్టి పిదప పుత్రాకృతిగాంచి శిఖండి నామమున ఉద్దండ బాహుబలమున కోదండ పాండిత్యమును పటు శౌర్యంబునొప్ప ప్రశస్తికెక్కి అని చంపగలదానవాతని నా మాట తప్ప దూరడుమని చెప్పి హరుడు సనియే ఆ ప్రొద్దు సమిధలు చాలా కూడవేయిచి అనలంబు కూర్చి అవ్వినత క్రోధ దీప్తమూర్తి భీష్ము వధించుదాననొచ్చు సదసోచ్యమునులకు అద్భుతముగా. ఎప్పుడైతే పరమేశ్వర సాక్షాత్కారమే పొందిందో మునులందరూ పరుగు పరుగున వచ్చారు. అయ్యబాబోయ్, ఒక స్త్రీ గంగశాపాన్ని దాటి శరీరాన్ని నిలబెట్టుకుని తపస్సు చేసి శంకరుణ్ణి ప్రత్యక్షం చేసుకుంది. అంబ ఒక గొప్ప దర్శనీయ పూర్తి అయిపోయారు, అందరూ వచ్చారు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నప్పుడు ఆవిడ వరం అడిగింది, నేను భీష్ముణ్ణి చంపాలని. ఆయన అన్నాడు, ఇప్పుడు కుదరదు, ఈ జన్మలో నువ్వు చేయలేవు, కానీ నీకు ఈ జన్మ పూర్తయిపోయిన తర్వాత వచ్చే జన్మలో ద్రుపద మహారాజు గారికి కూతురు వై పుడతావు. కూతురు వై పుట్టి కొంతకాలం కూతురుగా ఉండి తర్వాత కొడుకుగా మారిపోతావు. అలా కొడుకుగా మారిపోయిన తర్వాత యుద్ధభూమిలో భీష్ముడికి ఎదురు నిలబడతావు. నిలబడినప్పుడు భీష్ముడు నీతో యుద్ధం చేయడం కుదరదు, నా వరం ఉంది కాబట్టి నువ్వు భీష్ముణ్ణి పడగొడతావు యుద్ధభూమిలో, అప్పుడు భీష్ముడి వరణానికి కారణం. కాబట్టి ఈ జన్మలో మాత్రం భీష్ముడిని చంపవు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుదు. ఆమె అంది, వచ్చే జన్మలో భీష్ముడిని చంపేస్తానన్నావు కాబట్టి, నేనే భీష్ముడి మరణానికి కారణం అవుతానన్నావు కాబట్టి నా ఆయుర్దాయం పూర్తయ్యే వరకు బ్రతికి ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టేసి చంపేయాలి భీష్ముడిని అని వెంటనే ఎండుకర్రలు తెచ్చి పేర్చి అగ్నిని రగల్చి అందులో దూకి చచ్చిపోయి. అంటే అసలు ఆ పగకి ఎక్కడైనా అర్థం ఉందండి, దానికి ఏమైనా అంతుందా? అంటే ఆవిడ తనంత తాను శరీరం పడిపోయే వరకు కూడా ఇక వేచి ఉండలేకపోయాను. అంతసేపు నేను ఆగలేను, నాకు ఉత్తర జన్మ వచ్చేయాలి, వచ్చేసి నేను భీష్ముడిని చంపేయాలి. ఏమిటి అర్థం లేని కోరిక? పరమశివుడంతటి వాడిని దర్శనం చేయడం ఏమిటి? ఇంత తపస్సు చేయడం ఏమిటి? గుండెల్లో ఆ కక్ష ఏమిటి? ఆ పగలేమిటి? అంటే దానికి ఏమని చెప్పాలి? ప్రారబ్ధం అని చెప్పాలి. ఒక్కొక్కసారి మీరు అటువంటి దుర్మార్గుడి దృష్టిలో పడ్డం మీ ప్రారబ్ధం అని చెప్పాలి, మీ దురదృష్టం అని చెప్పాలి. అంతకన్నా దానికి హేతువులు ఉండవు. అదేమిటండి మిమ్మల్ని ఎందుకండి తిడుతున్నారన్నారనుకోండి, ఆయన సాధుపురుషుడు, ఆయన ఎవరి జోలికి వెళ్ళడం, కానీ ఆయన నోడు తిడుతున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని తిడతాడు అని అడిగారనుకోండి, నా కర్మ ఏమిటంటే నేను ఆయన దృష్టిలో పడ్డానండి, అంతే. అంతకన్నా ఏముండదు, ఇంకా అంతకన్నా అక్కడ చెప్పడానికి ఏముంటుంది, అలాగే మనసు సరిపెట్టుకోవాలంతే. అంతకన్నా మీరేం చేస్తారు? మరి భీష్ముడికి అంబ విషయంలో అంతే, ఇది నేను చెప్పట్లే, నారదుడు చెప్పాడు. ఏమని చెప్పాలంటే అంతే, అంతకన్నా చెప్పడానికి ఏం లేదు భీష్మాచార్య అన్నాడు. ఎందుకంటే ఆవిడికి నా మీదంత పగ అని అడిగాడు. నారదుడు వచ్చి చెప్తున్నప్పుడు ఇలా చేసింది సుమా, శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు, వరం పుచ్చుకుంది, వచ్చే జన్మ వరకు ఆగనని సమిధలు పేర్చి అగ్ని రగల్చి అందులో దూకి చచ్చిపోయిందని చెప్పాడు. చచ్చిపోయింది ఏం చేసింది? అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా కదా, ఎన్ని మలుపులు. అక్కడ ద్రుపదుడు తన ధర్మపత్ని కోకిలాదేవి, ఆ కోకిలాదేవికి ద్రుపదుని వలన సంతానం కలగలేదు. ఎవరికైనా తల్లి కావాలని కోరుకుంటుందిగా, నేను తల్లి కాలేదని కోకిలాదేవి బాధపడుతుంటే ద్రుపదుడు శంకరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు? భీష్ముణ్ణి చంపగలిగిన కొడుకు కావాలన్నాడు. ఆయనకి ఎందుకు భీష్ముడి మీద పగ? ద్రుపదుడు ఒక విచిత్రమైన వ్యక్తి. మహాభారతంలో ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు, అర్జునుడికి భార్య అయ్యే కూతురు కావాలని ద్రౌపదీదేవి కోసం యజ్ఞం చేశాడు, భీష్ముణ్ణి చంపే కొడుకు కావాలని శివుడి గురించి తపస్సు చేశాడు. భీష్మద్రోణుల మరణానికి, పాండవులకి ద్రౌపదీదేవి భార్య కావడానికి ఆయనే కారణం. ఎందుకు ఆయనకి ఎందుకు కోపం అంటే ఒక్కటే కారణం, ద్రోణుడికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? భీష్ముడేగా. భీష్ముడు ఆశ్రయం ఇచ్చి ఊరుకున్నాడా? అప్పటి వరకు కొడుక్కి పాలు పట్టడానికి అవకాశం లేని వాడిని పాండవులకి గురువుగా పెట్టాడు, గురువుని చేసి అంతఃపురంలో తనతో సమాన స్థానం ఇచ్చాడు.
ఇప్పుడు ఆయన ఏం చేశాడు విలువిద్యంతా ఈ పిల్లలకి నేర్పి నాకు గురుదక్షిణ ఇవ్వండి అన్నాడు ఏమిటి గురుదక్షిణ అంటే వెళ్ళి అదిగో ద్రుపదుణ్ణి కట్టి తీసుకురండి అన్నాడు అర్జునుడు వెళ్ళి కట్టి తీసుకొచ్చాడు ఇదంతా కట్టి తీసుకొచ్చిన వాడు ద్రోణాచార్యుడు కాబట్టి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి యజ్ఞం చేశాడు అసలు భీష్ముడు ఆశ్రయం ఇవ్వకుండా ఉంటే ఈ గొడవ వచ్చేది కాదు అందుకని భీష్ముడి మీద పగ ఇప్పుడు కొడుకు కావాలి బాగుంది అక్కడ వరకు ఆ కొడుకు ఎలాంటి వాడు అయి ఉండాలి భీష్ముడిని చంపేవాడు అయి ఉండాలి అంటే మనసులో భీష్ముడి మీద ద్వేషభావం ఆ భీష్ముడిని నేను ఏం చేయలేను తెరమాటు ప్రయత్నాలన్నీ ఎందుకు వస్తాయి ఎదురుగుండా వచ్చడానికి ఏం లేకపోతే సరుకు కాబట్టి వెనకాతల ఉండి యుద్ధం చేయాలి తాను ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఎదురుగుండా నిలబడి పడగొట్టగలిగిన కొడుకు పుడితే తాను చెయ్యలేని కొడుకు చేస్తే తనకో సంతోషం అందుకని చెప్పి శంకరుణ్ణి వరం అడిగాడు నాకు భీష్ముణ్ణి చంపే కొడుకుని కటాక్షించమన్నాడు ఆయన అన్నాడు కూతురై పుట్టి పదపడి కొడుకు తనముగాంచి భీష్ముని ఆజిరంగమున చంపు అట్టి ఉజ్వలాపత్యంబు పుట్టు నీకు తప్పదిది అని రుద్రుండు చెప్పి చనియే ద్రుపద మహారాజా నీకు ఒక కూతురు పుడుతుంది కంగారు పడకు ఇదేమిటి నేను భీష్ముణ్ణి చంపే కొడుకుని అడిగితే శంకరుణ్ణి కూతురు పుట్టింది ఏమిటి అని అనుకోకు ఆ కూతురు తర్వాత కొడుకు అవుతాడు ఆ కూతురు కొడుకు అయిన తర్వాత వాడు భీష్ముణ్ణి చంపుతాడు నీకు ఆ వరం ఇస్తున్నాను బెంగపెట్టుకోకు నా మాట తప్పదు సుమా అనుమానపడకు కూతురు పుట్టి కొడుకు ఎలా అవుతాడని బెంగపెట్టుకోకు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు ద్రుపద మహారాజు గారు అంతఃపురంలో వెళ్ళిపోయాడు ఇక్కడ అంబ అగ్నిలో ప్రవేశించింది మరి ద్రుపద మహారాజు గారికి వరం ఉంది కదా శంకరుడి వరం అందుకని ఇక్కడ కాలిపోయిన అంబ అక్కడ ద్రుపదుడికి కోకిలాదేవి గర్భంలో కూతురుగా పుట్టింది శిఖండి అని పేరు పెట్టాడు అందుకే మాట వినకుండా మొండి పట్టుదలతో పగతో ఉంటే శిఖండిలా దొరికింది ఏంట్రా అంటుంటారు శిఖండి అన్న పేరుతో పుట్టింది ద్రుపదుడు కోకిలాదేవి రహస్యంగా సమాలోచన చేశారు ఈ పిల్ల పిల్ల కాదు పిల్లవాడు కదా శంకరుడు వరం ఇచ్చాడు కదా ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడు అయిపోతాడని చెప్పారు కదా ఇప్పుడు కొన్నాళ్ళు ఆడపిల్ల అని చెప్పి లేదు మా అమ్మాయి కదా అబ్బాయి అయిపోయాడంటే అందరు అడుగుతారు ఇదేంటి అమ్మాయిగా పుట్టి అబ్బాయి ఎందుకు అయ్యాడని చెప్తారు భీష్ముణ్ణి చంపడం కోసం వరం అడిగితే ఇలా ఇచ్చాడని చెప్తే కొంచెం అందరూ అదేమిటి భీష్ముణ్ణి చంపడం కోసం వరం అడగడం ఏమిటి అంతటి ధర్మాత్ముడు అంతటి జ్ఞాని అంతటి మహానుభావుడు చీ ద్రుపదుడు అంటారు అందుకని ఎవరికి తెలియకూడదు అందుకని ఆయన ఏం చేశాడంటే నాకు పుట్టింది కొడుకే అని చెప్పేశాడు ఎవరికి తెలిసి వస్తుంది కనుక అంతఃపురంలోకి వెళ్ళి ఎవడ చూసి వచ్చాడు నాకు కొడుకు పుట్టాడని చెప్పాడు కొడుకు పుట్టాడని చెప్పి కొడుకులాగే వస్త్రాలంకారం చేశాడు కొడుకులాగే కేశపాశం కొడుకులాగే పెంచి పెద్ద చేశాడు పెంచి పెద్ద చేసి ద్రోణాచార్యుల వారి దగ్గరికి పంపించాడు విలువిద్య నేర్చుకోమని ఎందుకు మీరు భీష్ముడిని పడగొట్టడానికి కావాలిగా విలువిద్య అందుకని ద్రోణాచార్యుల వారు పాఠం చెప్పాలి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకుంటున్నాడు ఆ పిల్లాడు యుక్త వయస్సులోకి వచ్చేసింది ఆ పిల్ల పిల్లాడిలా బయట తిరుగుతున్నాడు కానీ పిల్ల ఈ పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చేసింది అందరూ మీ అబ్బాయికి పెళ్లి చేయరా అని అడుగుతున్నారు అబ్బాయికి పెళ్లి చేయరా అంటే వాడు అబ్బాయి అయితే కదా పెళ్లి చేయడానికి ఇప్పుడు అమ్మాయిని ఎలా ఇచ్చి చేస్తాడు అమ్మాయిని ఇచ్చి చేసిన తర్వాత వీడు అబ్బాయి ఎప్పటికవుతాడో పరువు వీధిలో పడిపోదు ఇంతకన్నా నేనేం చెప్పను సభలో కాబట్టి ఆయన భయపడ్డాడు కానీ ఎంతకాలం ఆగుతాడు మీ అబ్బాయికి పెళ్లి చేయరా మీ అబ్బాయికి పెళ్లి చేయరా మీ అబ్బాయికి పెళ్లి చేయరా మా అమ్మాయి ఉంది ఆ రాజుగారు అమ్మాయి ఉంది ఆ రాజుగారు అమ్మాయి ఉందని సంబంధాలు వస్తున్నాయి ఆఖరికి చూసి ఆయన ఏం చేశాడంటే ఎంతకాలం ఎదురు చూస్తాం శంకరుడి వరం ఉంది కదా ఎప్పటికో అప్పటికి మగపిల్లవాడు అయిపోతాడు కదా అని దశార్ణ దేశాధిపతి యొక్క కుమార్తెని తీసుకొచ్చి వివాహం చేసేశాడు దశార్ణ దేశాధిపతి హేమవర్మ అని ఆయన గొప్ప పౌరుష పరాక్రమవంతుడు ఆయన కూతుర్ని తీసుకొచ్చి అంటే ఎదర ఎలాగో కోడలు అవ్వాలిగా కొడుకు అవుతాడుగా ఆ తెచ్చిన సంబంధం ఏదో మంచి సంబంధమే తెచ్చి ముందే చేసేద్దామని పెళ్లి చేసాడు పెళ్లి చేసేసిన తర్వాత మరి ఇద్దరూ కలిసి సంతోషంగా జీవనం చెయ్యాలి కదా మొత్తానికి తెలిసిపోయింది ఎందుకు తెలిసిపోదు హేమచంద్ర ఆ హేమవర్మ యొక్క కుమార్తెకి తెలిసిపోయింది తన భర్త పురుషుడు కాడు తన భర్త స్త్రీ పురుషుడిలా నటిస్తున్నాడు వేషం కట్టాడు ఆయన పురుషుడు కాదు స్త్రీ అని తెలిసిపోయింది కానీ ఆమె చాలా గంభీరమైన మనస్తత్వం ఉన్నది ఈ మాట బయటికి వస్తే భర్త పరువు పోతుంది అంటే భార్యో భర్తో మొత్తానికి స్త్రీయేగా ప్రస్తుతానికి ఆయన పరువు లేదా ఆవిడ పరువు పోతుంది మామగారి పరువు పోతుంది అత్తగారి పరువు పోతుంది వీళ్లతో పోదు
ద్రౌపదీదేవి పాండవులు ఇంతమంది అవతల తండ్రికి తెలుస్తుంది తండ్రి గుండెలు బాధేసుకుంటాడు ఇదేమిటి ఇదే అన్యాయం మా అమ్మాయి దొరికిందా ఇలా పెళ్లి చేసుకోవడానికని ఇదంతా లోకంలో పెద్ద గొడవ కింద చెప్పుకుంటారు అసహ్యంగా ఉంటుందని ఉగ్గపట్టుకుంది కానీ ఎన్నాళ్ళు ఉగ్గపట్టుకుంటుందా ఆ రహస్యాన్ని ఆపుకోలేక ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అడుగుతారు కదండి చిలికెత్తెలు అందులో ఊరుకుంటారా పుట్టింటి వైపు నుంచి వచ్చిన చిలికెత్తెలకి ఏదో సందర్భంలో అనుమానం వస్తుంది కదా అందుకని ఆమె తప్పక దాసికి చెప్పింది ఆయన ఆవిడ అంతకన్నా ఎందుకు పది మాటలు చెప్పాను కదా ఆ కథ అంతా అని చెప్పింది ఆ దాసి ఆపుకోలేకపోయి అమ్మో ఇది వెంటనే పుట్టింటికి తెలియాలని హేమవర్మ కబురు చేసింది మీ అల్లుడు కాడుట అల్లుడి రూపంలో స్త్రీ ఉంది హేమవర్మ రాయబారిని పంపించాడు ఇంత మోసం చేస్తావా ఇంత మోసం చేసి నా కుమార్తెని కోడల్ని చేసుకుంటున్నానని చెప్పి ఆడపిల్లని ఆడపిల్లకిచ్చి పెళ్లి చేశావా కనీసం నువ్వు మగవాడిగా నిలబడి యుద్ధానికి రా అని కబురు చేశాడు కాదు ఎవరు చెప్పారు నా కూతురు కాదు కొడుకే అన్నాడు ద్రౌపదుడు ఇది అంత చటుక్కుని తీర్పు చెప్పే విషయమా అంతఃపురం వరకు పరిమితం ఆ గొడవ కానీ రాయబారి అనుమానాస్పదుడై వెళ్ళి హేమవర్మకి చెప్పాడు హేమవర్మ సైన్యంతో కలిసి యుద్ధానికి వచ్చాడు ద్రౌపదుడు ముఖం చూపించలేక ఏమని ముఖం చూపిస్తాం ఏమని మాట్లాడతాం ఏమని యుద్ధం చేస్తాం ఇప్పుడు ఎవరైనా ఏమంటారు యుద్ధం ఎందుకయ్యా దీనికి ఆయన ఏమంటున్నాడు మీరు మీ అబ్బాయి అని చెప్పారు అతని అబ్బాయి కాడు అంటున్నారు అతని అబ్బాయి అయినా అది చెప్పు చాలు అంటారా అనరా మరి యుద్ధానికి ఎందుకు వచ్చావు యుద్ధం ఎందుకయ్యా బియ్యం కుడుతూ ఆ విషయం ఏదో తేల్చుకునేదానికి అంటారు కదా అందుకని యుద్ధానికి బయటికి వెళ్ళలేకపోయాడు సైన్యాన్ని పంపించి ఒక్కడు గదిలో కోకిలాదేవితో కూర్చుని ఏమిటో శంకరుడు వరమిచ్చాడు వీడు యవనంలోకి వచ్చినా ఇలాగే ఉండిపోయింది ఆడపిల్ల కింద ఎప్పటికీ కొడుకు అవుతాడు ఇది ఎక్కడ గొడవ పెళ్లి చేశాం అనవసరంగా హేమవర్మకి తెలిసిపోయింది యుద్ధం జరుగుతోంది బయట సైన్యం ఉండిపోయింది ఇదంతా తల ఎత్తుకోలేకపోతున్నాను పది మంది ముందుకు వెళ్ళలేకపోతున్నానని బాధపడ్డాడు ఇది వింది కూతురు శిఖండి ఏమిటో శంకర్ అప్పటికి ఆవిడికి పూర్వజన్మ స్మృతి ఎలా ఉంటుంది తండ్రి చెప్పిన వరం గుర్తుంది ఏమిటో శంకరుడు వరం ఇచ్చాడు కానీ నేను మగపిల్లాన్ని అవ్వలేదు అని చెప్పి పాపం నాన్నగారు ఇంత బాధపడ్డం కన్నా నేను చనిపోతే మంచిది ఆత్మహత్య చేసుకుంటానని రాత్రికి రాత్రి తెల్లవారితే మళ్ళీ యుద్ధం మొదలైపోతుందని కోటకి ఉన్న రహస్య ద్వారం గుండా అరణ్యంలోకి వెళ్ళింది ఆ వెళ్ళింది ఏం చేసింది యక్షులలో కుబేరుడు యొక్క అనుచరుడు ఉన్నాడు ఆయన పేరు స్థూలకర్ణుడు ఆ స్థూలకర్ణుడు అనేటటువంటి వాడు ఈ ద్రుపదుడి యొక్క ఆశ్రమం పక్క ద్రుపదుడి అంతఃపురానికి దగ్గరలో కూతవేటు దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గొప్ప సౌధాన్ని నిర్మించుకున్నాడు ఆ సౌధం దగ్గరికి వెళ్ళి ఈమె మరణించే ప్రయత్నం చేసి ఆ స్థూలకర్ణుడికి తెలిసి ఎవరో ఆడపిల్ల చచ్చిపోతుందంటే గబగబా బయటికి వచ్చి ఎందుకమ్మా చచ్చిపోతున్నావు ఏం ఆపద వచ్చింది అన్నాడు ఆమె ఏడుస్తూ తన కథ అంతా చెప్పింది నాకు ఇలా శంకరుడి వరం ఉంది కానీ పురుషుణ్ణి కాలేకపోయాను స్త్రీగానే ఉండిపోయాను తండ్రి తలెత్తుకోలేకపోతున్నాడు అందుకని శరీరం వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను ఆత్మహత్య చేసుకుంటున్నాను ఆయన అన్నాడు నీకు ప్రస్తుతానికి ఏమిటి సమస్య ఓ పది రోజులు మగవాడిగా కనపడితే చాలు కదా ఓ పది రోజులు మగవాడి అయ్యావనుకో మీ నాన్నగా మీ మామగారు ముందు నమ్ముతారు నువ్వు మగాడివని యుద్ధం ఆగిపోతుంది మీ నాన్నగారి పరువు నిలబడుతుంది మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటారు మీ మామగారు ఓ వారం రోజులు ఉంటారు అంతే కదా అంతకన్నా ఉండరు కదా ఆయన రాజ్యం వదిలేసి ఇక్కడ కూర్చోడుగా ఓ పది రోజులు నువ్వు మొగాడయ్యే అవకాశం ఇస్తాను 11వ రోజున మళ్ళీ ఆడదానం అయిపోతాం కాబట్టి ఈ 10 రోజులు ఎలా మగవాడిని అవుతానంటావేమో నా మగతనం నీకు ఇచ్చేస్తాను నీ ఆడతనం నేను తీసుకుంటాను మన ఇద్దరం ఇలా మార్చుకుందాం నేను ఎక్కడికి వెళ్ళను అంతఃపురంలో కూర్చుంటా ఆడదాన్ని బయటికి వెడితే తెలిసిపోతుంది కదా ఇది స్థూలకర్ణుడు స్త్రీ అయిపోయాడని చెప్పుకుంటారు కదా మళ్ళీ అందుకని నేను లోపల కూర్చుంటాను నువ్వు బయట తిరుగు నేను మగవాడిని అని చెప్పు చెప్పిన తర్వాత అందరూ శిఖండి మగవాడంటారు 11వ రోజున నిశ్శబ్దంగా రా మళ్ళీ నా మగతనం నాకు ఇచ్చేయి నీ ఆడతనం నువ్వు పుచ్చేసుకో మళ్ళీ ఎవరు వచ్చి అస్తమానం సాక్ష్యాలు అడుగుతారు గొడవల సమస్య పోతాయి ఆ తర్వాత చూద్దాం శంకరుడి వరం సంగతి ప్రస్తుతానికి చచ్చిపోకు చచ్చిపోవడం ఎందుకు నీ చేయగలిగిన ఉపకారం చేసి పెడతానని నా పురుషత్వము గైకొని వేయిపోయి దశార్ణపతికి వెలగించిన మీ ఆపదలు తొలగించన పొడసూపము 10 నాళ్ల ఎంత సుమృతమొప్పన్ 10 రోజుల తర్వాత మాత్రం వెనక్కి వచ్చి మళ్ళీ నువ్వు నాకు చెయ్యవలసిన ప్రత్యుపకారాన్ని చేసేసి నా మగతనం నాకు ఇచ్చేసి నీ ఆడతనం నువ్వు తీసుకుపో అన్నాడు
ప్రస్తుతానికి గట్టెక్కిపోతాను అంతే చాలండి. స్థూలకర్ణుడు ఆమెని పురుషుణ్ణి చేశాడు, స్థూలకర్ణుడు స్త్రీ అయిపోయాడు. వాళ్ళకున్న శక్తులు అటువంటివి, వాళ్ళు యక్షులు. ఈమె పురుషుడయ్యాడు కాబట్టి సంతోషపడిపోయి అంతఃపురంలోకి వెళ్ళి వెళ్ళి, నాన్నగారు నాన్నగారు నేను మగవాణ్ణి, అమ్మాయి అమ్మ సమస్యలన్నీ తీరిపోయి అని చెప్పి యుద్ధం ఎందుకు బియ్యం కొండి లోపలికి రమ్మని బావగారు రండి అన్నాడు. ఏదో గొడవలు పడ్డారు మొత్తానికి చికండి పురుషుడే అని హేమవర్మ నమ్మాడు. నమ్మి అల్లుడు స్త్రీ అనుకున్నాను, ఏమిటో ఎవరో చెప్పారు బావగారు ఏమనుకోకండి, ఏమిటో ఇలాంటి కారణాలకు యుద్ధాలు ఏమిటి బయట ఎంత పరువు పోతుంది, నాకు చాలా నమ్మకం కలిగింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను మా రాజ్యానికి, మీరు ఏమనుకోకండి అన్నాడు. అసలు రహస్యం తెలుసున్నవాడు కాబట్టి ద్రుపదుడు ఏమీ తెలియనట్టు పోన్లేండి బావగారు ఏదో చెప్పుడు మాటలు నేను వచ్చారు దానికి ఉంది పెద్ద నేనేమి పట్టించుకోను, మనం కలిసి ఉండవలసిన వాళ్ళం అనో దుశ్శాలువా కప్పేసి బట్టలు పెట్టేసి సత్కారం చేసేసి రథం ఎక్కించి పంపించేశాడు. ఆ హేమవర్మ వెళ్ళిపోయాడు. శిఖండి మామగారు వెళ్ళిపోయినా 10 రోజులు సమయం ఉందిగా, ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయి ఇచ్చేసేయడం, మళ్ళీ గబుక్కునే ఆపదొస్తుందో అని మగవాడిగానే ఉండిపోయాడు ద్రుపదుడి అంతఃపురంలో. 10 రోజుల వరకే ఉందామని పాపం అంతకన్నా మోసం చేద్దామని ఆయన అనుకోలే, కానీ స్థూలకర్ణుడి కర్మ కాలిపోయి ఈలోగా యక్షుల యొక్క అధిపతి కుబేరుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చి విహారం చేస్తూ నిలబడి, ఒరే స్థూలకర్ణుడు నాకు నమస్కారం చేయడానికి బయటికి రాడే యక్షుల అధిపతిని కుబేరుణ్ణి, నేనే వచ్చినా వాడు ఎందుకు రాడురా అన్నాడు. ఇవి ఇంత అధిక్షేపణ, ఇంత వ్యగ్రతతో ప్రవర్తిస్తాడా, ఎందుకు రాడు అని అడిగాడు. అయినా రాడే, ఎందుకు రాడని ఆశ్చర్యపోయి కుబేరుడి దగ్గర ఉన్నటువంటి కొంతమంది భటులు అంతఃపురంలోకి వెళ్ళారు. ఆయన సిగ్గుపడుతూ అన్నాడు, ఏమనుకోకండి నేను ఆడదాన్ని అయిపోయాను, నేను ఇప్పుడు కుబేరుడి దగ్గరికి వచ్చి ఆడదానిగా నిలబడితే ఇలా ఏమిట్రా, ఇలా ఎట్టి ఉపకారాలు ఏమిట్రా అని కుబేరుడు నింద చేస్తాడేమో అని భయపడి నేను రావట్లేదన్నాడు. అసలు ఆడదైపోవడం ఏమిట్రా రమ్మని వండి అన్నారు కుబేరుడు. అంటే స్థూలకర్ణుడు సిగ్గుపడుతూ వచ్చి నిలబడి, అయ్యా ఏమనుకోకండి అని మాట కూడా పోనీ చెప్పలేదు, చెప్పకుండా ఏం చెప్తే ఏమవుతుందో అని ఏమీ చెప్పకుండా సిగ్గుపడి తలంచుకరించున్నాడు. కుబేరుడికి చూసి ఒళ్ళు మండింది, ఏమిటి యక్షుడు ఏమిటి పురుషుడు ఏమిటి వీడు స్త్రీ అయిపోవడం ఏమిటి మాట్లాడేమిటి బయటికి రాడేమిటి ఈ అంతఃపురం వీడి వల్ల ఇంకా యక్షజాతి గౌరవం ఏం నిలబడుతుంది అని, ఒరే నువ్వు ఎందుకు చేశావో నాకు తెలియదు, ఎందుకు ఆడదానివయ్యావో నాకు తెలియదు, కానీ నువ్వు శాశ్వతముగా ఆడదానిగా ఉండిపో అనగానే ఆయన బేరపడ్డాడు అని పక్క వాళ్ళని చెప్పండిరా బాబు సార్ అన్నాడు. అనగానే వాళ్ళందరూ చెప్పారు, అయ్యా ఇక్కడికి వచ్చి ఒక ఆడది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఉపకారం చేయబోయాడు పాపం, 10 రోజులు మగతనం ఒప్పించాడు, 11వ రోజున మళ్ళీ యక్షుడైపోతాడు మగవాడైపోతాడు, చటుక్కుని మీరు ఇలాగే ఉండిపోన్నారు, ఇప్పుడు ఎలా మీ శాపం అడ్డొచ్చింది అన్నారు. అంటే కుబేరుడు ఆలోచించి, వీడు ముందు మాట్లాడద్దురా మరి, వీరే శంకరుడి యొక్క వరం పనిచేస్తోంది అక్కడ, వీడు ఏమీ మాట్లాడకుండా నించుంటే నాకు చీకాకు వచ్చింది, శాపం ఇచ్చాను, వీడు మాట్లాడద్దు ముందే చిన్న సవరణ చేస్తాను, శిఖండి బ్రతికున్నంతకాలం వీడు ఆడదే, శిఖండి మరణించగానే వీడు మళ్ళీ పురుషుడు అవుతాడు అన్నాడు. 11వ రోజున శిఖండి వచ్చాడు. వచ్చి, అయ్యా సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి చాలా కృతజ్ఞతలు, మళ్ళీ నా స్త్రీత్వాన్ని మీరు తీసేసుకుని నా పురుషత్వాన్ని మీరు తీసుకుని మళ్ళీ నా స్త్రీత్వాన్ని నాకు ఇచ్చేసేయండి అన్నాడు. నువ్వు పాపం చాలా చెప్పిన మాట ప్రకారం వచ్చేసావు కానీ నాకే శాపం వచ్చేసిందిరా, నువ్వు బ్రతికున్నంతకాలం నేను స్త్రీనే కాబట్టి వెళ్ళిపో, వెళ్ళిపోయి నువ్వెప్పుడో అప్పుడు చచ్చిపోతావుగా, చచ్చిపోయాక నేను మగాడిని అవుతాను పో అన్నాడు. నీ అదృష్టం అలా కలిసి వచ్చింది, నిన్నెందుకు నిందించడం, వెళ్ళిపోమన్నాడు. అంటే ఈ శిఖండి బయలుదేరి అంతఃపురానికి వచ్చాడు. ఇది కర్ణాకర్ణిగా అందరికీ తెలిసిపోయింది, ఇది శంకరుడి వరం, శిఖండి ద్రుప కేవలం భీష్మవరణానికే ఆడదై పుట్టి మగవాడయింది. ఇప్పుడు ఇది తెలిసి ద్రుపదుడు యుద్ధంలో భీష్మాచార్యుల వారి ముందు నిలబడినప్పుడు బాణప్రయోగం చెయ్యాలి కదా, కాబట్టి గొప్ప అస్త్రబలం ఉండాలి, శస్త్రబలం ఉండాలి, కాబట్టి నువ్వు వెళ్ళి ద్రోణాచార్యుల వారి దగ్గర బాగా విలువిద్య నేర్చుకోమని పంపించాడు, భీష్ముణ్ణి చంపడానికి పుట్టాడని తెలిసి ద్రోణుడు పాఠం చెప్పాడు, భీష్ముడు వద్దని చెప్పలేదు, అది వాళ్ళ ధర్మ నిరతి, వాడు క్షత్రియుడు ద్రుపదుడి కొడుకు, వాడు అర్హుడు విలువిద్య నేర్చుకోవడానికి, నేనెందుకు కాదనాలి, భీష్ముడు అడ్డగించాలి, ద్రోణుడు భీష్ముణ్ణి చంపడానికి నీకు నేను పాఠం చెప్పనా అని చెప్పకుండా ఉండవ, భీష్ముణ్ణి చంపడానికి పుట్టిన శిఖండికి పాఠం చెప్పాడు, తనని చంపడానికి పుట్టిన దృష్టజ్యుమ్నుడికి పాఠం చెప్పాడు, అది ఆ గురుస్థానాల యొక్క గౌరవం. గురువు అని పిలిపించుకోవడం అంటే అదిగో అంత సమర్థత ఉండాలి, వాళ్ళు గురువులంటే
మహానుభావులు అంత త్యాగనిరతితో అలా నిలబడ్డాడు ద్రోణుడు, అలా నిలబడ్డాడు భీష్మాచార్యుడు అని చెప్పి భీష్ముడు ఒక నియమం చెప్పాడు. యుద్ధభూమిలో స్త్రీ పేరు పెట్టుకున్న పురుషుడైనా, స్త్రీగా పుట్టి పురుషుడుగా మారినవాడైనా నాకు ఎదురుగుండా వచ్చి నిలబడితే అటువంటి వాడితో నేను యుద్ధం చెయ్యను. నేను యుద్ధం చెయ్యను కాబట్టి అవతలవాడు బాణప్రయోగం చేస్తే నా శరీరం పడిపోయినా కూడా నేను దాని గురించి విచారించను. కాబట్టి శిఖండి కానీ యుద్ధానికి వచ్చి నా ఎదురుగుండా నిలబడితే శిఖండి వేసిన బాణాలు నాకు పువ్వులు తగిలినట్టు తగులుతాయి, వాడి బుర్రవాడు నన్ను చంపుతాడు, వాడు చంపలేడు. కానీ శిఖండిని ముందు పెట్టి అర్జునుడు వెనక నుండి బాణప్రయోగం చేస్తే విప్పిడుగులు, ఆనాడు నేను రథం నుంచి డుళ్ళి కింద పడిపోతాను, అప్పుడు నన్ను ఇక శరీరము విడిచిపెట్టిన వాడి కిందే లెక్క. అంటే మరి అపశయ్య మీద పడిపోయాడుగా, స్వచ్ఛంద మరణం, తనంత తాను వదిలిపెట్టేయాలి. కాబట్టి శిఖండి నా మరణమునకు కారణము, అంబక పగ పట్టి ఇటువంటి గొప్ప తపస్సు చేసి ఈ స్థితిని పొంది ఇటువంటి వరాన్ని పొందింది అని చెప్పుకుని శిఖండి తన మరణం కోసమే అంబ ఇంత పగ పట్టిందని తెలిసినా మహానుభావుడు మాత్రం ఎన్నడూ శిఖండిని ఏమీ అనకుండా యుద్ధభూమిలో శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడిని బాణప్రయోగం చెయ్యమనండి అని చెప్పుకున్నవాడు భీష్ముడు. తాత ఎలా మరణిస్తామని అడిగింది. అంతటి మహాధర్మాత్ముడు భీముణ్ణి చంపడానికి నిష్కారణంగా పగపట్టిన ఒక స్త్రీ కథ ఎన్ని మలుపులో తిరిగిపోతే చిట్ట చివరికి ఆమె శిఖండిగా మారి భీష్ముణ్ణి చంపడంలో కృతకృత్యురాలయ్యింది. ఈ విధంగా అంబ యొక్క ఉపాఖ్యానం పూర్తయింది. ఇది నిజానికి ఉద్యోగపరమంలో రావాలి, కానీ నేను అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వచ్చి మాట్లాడితే మీకు క్రమంలో కొంచెం ఇబ్బంది వస్తుందని నేను పర్వంగా కాకుండా మహాభారతంలో భీష్ముడు అన్న పేరుతో పరిశీలన చేస్తున్నాను. కాబట్టి ఆ పేరుతో పరిశీలనానికే సౌఖ్యంగా ఉండేటట్టుగా ఈ ఘట్టాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఆ క్రమాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి పరిశీలన చేస్తే మహానుభావుడు చిత్రాంగదుడు మరణించాడు, విచిత్ర వీర్యుడు అంబికని అంబాలికని వివాహం చేసుకున్నప్పటికీ కూడా సంతానాన్ని పొందకుండానే తనువు చాలించాడు. తదనంతరం దేవరన్యాయంతో వ్యాసుల వారి వలన ఈ అంబిక అంబాలిక ఇద్దరు ధృతరాష్ట్రుణ్ణి పాండురాజుని కన్నారు. ఆ ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరూ పెద్దవాళ్ళు అవుతున్నారు. భీష్ముడు ఆ వంశ సంరక్షకుడుగా ఎంతో సంతోషాన్ని పొందాడు. కానీ ఇంతలో మళ్ళీ ఒక పిడుగుపాటు సంభవించింది. వేట కోసం వెళ్ళినటువంటి పాండురాజు కిందమముని యొక్క శాప కారణంగా మాద్రియందు అనురక్తిని పొంది మరణించాడు. మరణిస్తే ఆ మాద్రితో పాటుగా ఆ మాద్రి పాండురాజుతో పాటుగా సహగమనం చేసింది. దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత ఆనాడు ఉన్న న్యాయంతో ఐదుగురు కుమారుల్ని పాండురాజు పొందాడు. వాళ్లే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి కుంతీదేవి ఈ పిల్లల్ని ఎలా పెంచాలి అని ఆలోచించి వీళ్ళకి రాజ్యాధికారం నిలబడాలి అంటే అక్కడ భీష్ముని వంటి ధర్మాత్ములు ఉన్నారు కనుక నేను ఈ పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికే వెళ్ళిపోతానని మునులను తోడు తీసుకుని హస్తినాపురానికి వచ్చింది. మహానుభావుడు భీష్ముడు ఎదురొచ్చి ఆ పిల్లలకి స్వాగతం పలికి, కుంతికి స్వాగతం పలికి ఎంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేస్తూ వచ్చాడు. దుర్యోధనుడిని ఎంత ప్రేమగా ఎత్తుకున్నాడో ధర్మరాజుని అంత ప్రేమగా ఎత్తుకున్నాడు. తన కళ్ళ ముందు వంశం పెరుగుతుంది అనుకుంటే ఇన్ని వైక్లభ్యాలు ఏర్పడుతున్నా తట్టుకుని ఊంచుకుని ధర్మం కోసమే నిలబడి ఆ వంశ సంరక్షణం చేస్తూ జీవితాన్ని అంత త్యాగమయంగా గడిపిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. ఈలోగా ఆ ధృతరాష్ట్రుని యొక్క సంతానమైనటువంటి దుర్యోధనుడు అతని యొక్క సోదరులు బహుక్రూరాత్ములై ఎంతసేపు పాండవుల మీద కక్ష సాధించాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభం చేశారు. దుర్యోధనుడు ఎంతటి అపకార బుద్ధితో ఉన్నాడో గమనించలేనంత అమాయకుడు భీష్ముడు కాడు. కానీ ఆయన మాట వినడానికి ధృతరాష్ట్రుడు సిద్ధంగా లేడు. పెద్ద కొడుకుని విడిచిపెట్టు, వాడు పుట్టినప్పుడు అనేకమైన దుష్యగుణములు కనపడ్డాయని చెప్పాడు భీష్మాదులు. కానీ ధృతరాష్ట్రుడు అంగీకరించాల. ఇది పెను విపత్తికి దారితీస్తుంది అని భీష్ముడికి తెలుసు. కానీ పిల్లలందరూ విద్యాభ్యాసం చేసి వృద్ధిలోకి రావాలని కృపాచార్యుణ్ణి గురువుగా నియమించి
ఇటు పాండురాజు కుమారులకి ఇటు ధృతరాష్ట్రుని యొక్క కుమారులకి విలువిద్యాభ్యాసం చేయించాడు. కొంతకాలమైన తర్వాత అనుకోకుండా ద్రోణాచార్యుల వారు నూతిలో పడిపోయినటువంటి బంగారు బంతిని బాణ పరంపర చేత పైకి తీస్తే ఆయన యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని తెలుసుకుని ఆయనని గురువుగా నియమించి ఇటు ధృతరాష్ట్రపుత్రులు అటు పాండురాజు పుత్రులు కూడా విద్యాభ్యాసంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ రకంగా పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పరిచాడు. అయినా దుర్యోధనుడు పాండురాజపుత్రుల యందు మాత్సర్యాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని కుట్ర రచించి అక్కడికి పంపి చంపే ప్రయత్నం చేస్తే దైవబలం చేత వాళ్ళు బయటపడి చిట్ట చివరికి ద్రౌపదుడి యొక్క అంతఃపురానికి చేరి ఆ మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని సంతోషంగా ఆ ద్రౌపదుని యొక్క సామ్రాజ్యంలో ద్రౌపదుడి దగ్గర సురక్షితంగా ఉన్నారు అన్న వార్త యువతల ధృతరాష్ట్రుని యొక్క పిల్లలైన దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి అందింది. అందగానే దుర్యోధనుడు చాలా బెంగపెట్టుకున్నాడు. ఏదో పైకి దొంగ ఏడుపంటే ఏడిచారు కానీ ధృతరాష్ట్రుడు ఆయన కుమారులు పాండవులు బ్రతికున్నారు, పైగా ఇప్పుడు ద్రౌపదుడి ఎండ లభించింది, ఆ ద్రౌపదుని యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవి పాండవులు ఐదుగురికి ఇల్లాలయ్యిందనేటటువంటి వార్త తెలుసుకున్నటువంటి దుర్యోధనాదులు ఎలాగైనా పాండవుల్ని అంతమొందించాలనేటటువంటి దురుద్దేశ్యంతో అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ధృతరాష్ట్రుడితో కొన్ని పన్నాగములు మాట్లాడాడు దుర్యోధనుడు. అందులో మొదటిది ఏది అంటే, ఇవాళ పాండవులకి ద్రౌపదుని యొక్క ఆశ్రయం లభించింది, ఇప్పుడు పరమ బలవత్తరమైనటువంటి ద్రౌపదుని యొక్క ఆశ్రమం పాండవులకు లభించింది కాబట్టి వాళ్ళు ఉత్తరోత్తర ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, యదు, వృష్టి, భోజాంధక వర్గాలు ఇవన్నీ కూడా, ఈ వంశాలన్నీ కూడా పాండవులకు మద్దతుగా నిలబడితే, వాళ్ళు బలాన్ని పుంజుకుంటే వాళ్ళని ఓడించి రాజ్యాన్ని కబళించడం చాలా కష్టం. ఇవాళ కాకపోతే రేపైనా అర్ధరాజ్యం కోసం వస్తారు. అందుకని వాళ్ళని బలహీనపరచాలి అంటే ద్రౌపదుడికి పాండవులకి మధ్యలో భేదాన్ని కల్పించాలి. కల్పిస్తే ద్రౌపదుడి దగ్గర పాండవులకు ఆశ్రయం పోతుంది. పోతే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికే వస్తారు. వస్తే మట్టు పెట్టడం చాలా తేలిక. కాబట్టి మొదటి ఆలోచన ద్రౌపదుడికి అల్లుళ్ళకి పాండవులకి మధ్యలో భేదభావం కల్పించాలి, ఇదైనా సాధించాలి. లేదా కుంతి కొడుకులకు మాద్రి కొడుకులకు భేదం కల్పించాలి. కుంతీదేవి కొడుకులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మాద్రి కొడుకులు నకుల సహదేవులు. మాద్రి ఇప్పుడు లేదు, తండ్రి లేడు, కాబట్టి కుంతీ సంతానం వల్ల మాద్రి సంతానానికి ఏదో అన్యాయం జరుగుతోందని మనం ఆ ఐదుగురు అన్నదమ్ముల మధ్య కక్షలు పెంచగలిగితే, వాళ్ళకి వాళ్ళకి మధ్యలో దెబ్బలాటొస్తే, యుద్ధం జరిగితే మన చేతికి మట్టెట్టుకోకుండా కార్యం చాలా పూర్తయిపోతుంది. కాబట్టి ఐదుగురి మధ్యలో భేదం కల్పించగలగాలి. లేదా అందగత్యలైనటువంటి కొంతమంది స్త్రీలని పాండవుల మీద ప్రయోగించి ద్రౌపదీదేవి వారి పట్ల విముఖురాలు అయ్యేటట్టుగా చెయ్యాలి. అథవా ఐదుగురికి ఒక్కతె భార్య కనుక అంత తేలికగా సంసారం నడవదు. ద్రౌపదీదేవికి పాండవులకు మధ్య వైషమ్యాన్ని కల్పిస్తే, భేదాభిప్రాయాలు కల్పిస్తే వాళ్ళని మట్టు పెట్టడం తేలికైపోతుంది. స్త్రీ కారణంగా దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకున్న తర్వాత వాళ్ళని వర్గాలుగా చీల్చి వైషమ్యాలు కల్పించి మట్టు పెట్టడం తేలికవుతుంది. కాబట్టి అలాగైనా ప్రణాళిక చెయ్యాలి. లేదా చాటుమాటు మంత్రాలు నిరపి ఎలాగైనా భీముణ్ణి చంపేయాలి. భీముణ్ణి ముందు చంపేస్తే పాండవులకు పెద్ద ఆధారం పడిపోయినట్టే. దుర్యోధనుడికి ఎప్పుడూ కూడా భీముడి గురించే భయం. అందుకే భీముణ్ణి కానీ చంపేశామా, ఇక మనకి పాండవుల వలన భయం లేదు. ఈ ఐదిటిలో ఏదో ఒక ప్రణాళికని మనం రచన చెయ్యాలి అని ఆలోచన చేస్తుండగా కర్ణుడు లేచి, ఈ చాటుమాటు ప్రయత్నాలు చెయ్యవలసినటువంటి అవసరం మనకేమిటి, మనం అస్త్ర విద్యని నమ్మిన వాళ్ళం, ఆ పాండవులెంత అర్జునుడెంత, నువ్వు నాకు సమ్మతినియ్యి ఉత్తర క్షణంలో వెళ్ళి అర్జునుణ్ణి పాండవుల్ని ఓడించి వాళ్ళందరూ ద్రౌపదుడి దగ్గర ఉండకుండా మన చెప్పు చేతల్లో మన మాట వింటూ మన ఆజ్ఞ కాదనలేక మళ్ళీ ఇక్కడికే వచ్చేటట్లుగా నేను చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఆయన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పి కర్ణుడు యుద్ధం చెయ్యడం కోసమని చెప్పి దుర్యోధనుణ్ణి
అనుమతి కోరాడు. అనుమతి కోరి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఈ విషయాలు నివేదించి ఏం చెయ్యమంటావు చెప్పమని అడిగారు. ధృతరాష్ట్రుడికి తెలుసు ఈ డాంబికపు మాటలే తప్ప కర్ణుడు నిజంగా యుద్ధానికి అడితే వాళ్ళని ఏమీ చేయలేడు. అందుకే ఆయన అన్నాడు, ఇవన్నీ మనం చెయ్యడం కాదు, మనం ఏం చేసినా భీష్ముడికి తెలుస్తుంది. భీష్ముడు ఉండగా, ద్రోణుడు ఉండగా తొందరపడి మనం ఏం చేసినా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మనం ఏ కుట్ర చేసినా భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యుల వంటి వారి మాట విన్నట్టుగా కనపడాలి. నేను చూడండి, విదురుడి మాటలు రోజు వింటాను, ఏదీ తలకెక్కించుకోను. ధృతరాష్ట్రుడు చెప్పిన మాట. అలా భీష్మద్రోణుల్ని పిలుద్దాం. పిలిచి ఏం చెయ్యమంటారని అడుగుదాం. బహుజాగ్రత్తగా వాళ్ళ సమ్మతిని పొంది పాండవుల్ని మట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం అని భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి ఆహ్వానం చేసి ఇలా పాండవులు బ్రతికున్నారని తెలిసింది, ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. అయితే భీష్ముడు అన్నాడు, తండ్రి తాతల యొక్క సామ్రాజ్యానికి మీరు ఎలా అధికారం కోరుతున్నారో అలాగే పాండవులకు కూడా అధికారం ఉంది. కాబట్టి ఏ విధంగానూ కూడా పాండవుల మీద యుద్ధం చెయ్యడానికి నేను అంగీకరించను. వాళ్ళు పరమధర్మాత్ములు, తండ్రి లేని బిడ్డలు. అసలు వాళ్లతో యుద్ధం నువ్వు ఎందుకు చెయ్యాలి దుర్యోధన? ఒక్కనాటికి వాళ్లతో యుద్ధాన్ని నేను అంగీకరించను. కాబట్టి సగం రాజ్యాన్ని పాండవులకి, సగం రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. ఇది ఉభయులకు కూడా అంగీకారయోగ్యముగా ఉండవలసిన విషయం. అంతేకాని పాండవుల్ని పాడు చేసే ప్రయత్నం మీరు చేస్తే మాత్రం నేను అంగీకరించను. దుర్యోధన, నేను చెప్పిన మాట విను. నువ్వు నేను చెప్పినట్లుగా ప్రవర్తిస్తే నీకు కీర్తి కలుగుతుంది. కీర్తి రాజుల యొక్క జన్మ ఫలం. అలా ఎవడు కీర్తిని పొందాడో వాడు సమున్నతమైనటువంటి స్థితిని పొందుతాడు. జీవితంలో బంధువులు కానీ లోకాలు కానీ సంతోషించడానికి కారణం ఏది అంటే కేవలముగా ఆ కీర్తియే. ఆ కీర్తిని సంపాదించడం అన్నది ఎక్కడో దొరికే వస్తువు కాదు, నువ్వు సక్రమంగా ప్రవర్తించడాన్ని బట్టి కీర్తి వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. పాండవులకు అర్ధరాజ్యమే, నువ్వు అర్ధరాజ్యం తీసుకో. అలా తీసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. కీర్తి లేని వానికి జీవనంబు నిరర్ధకంబ చూవే, అమని మీద నిత్యమైన ధనము నిర్మల కీర్తియా, అట్టి కీర్తి వడయుట శ్రమంబే. నేను చెప్పినటువంటి మాట బాగా విను దుర్యోధన. అసలు లోకంలో కీర్తి పొందకుండా బ్రతికేటటువంటి వాడి జీవితం ఏది ఉంటుందో అది నిరర్ధకము. ఆ జీవితానికి ప్రయోజనం ఉండదు. మనిషి కీర్తిని పొంది తీరాలి. కాబట్టి కీర్తిని సంపాదించడానికి ప్రయత్నించు. అటువంటి కీర్తి వలన నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. ఇలా కీర్తి ఎంతకాలము కలిగి ప్రవర్తిల్లే, అంతకాలంబును నిత్యులు కారే కీర్తి కల పుణ్యులు, కీర్తివిహీనుడు ఎందునూ పూజ్యుండే. ఎంతకాలము మనిషి శరీరం వదిలిపెట్టినా ఇక్కడ కీర్తి ఉండిపోతుందో అంతకాలము వ్యక్తి వెళ్ళిపోయినా వాడు బ్రతికి ఉన్నట్టే. ఆ కీర్తి వలన స్వర్గం లభిస్తుంది, అపకీర్తి వలన నరకం లభిస్తుంది. కీర్తిని సంపాదించడానికి ప్రయత్నించరా. కీర్తి కుట్రలు చేస్తే రాదు, కుతంత్రాలు చేస్తే రాదు. కీర్తి ధార్మికంగా నిలబడితే వస్తుంది, త్యాగము చేత వస్తుంది, 10 మందిని ఆదుకోవడం వల్ల వస్తుంది, సమాజం గురించి ఆలోచించడం వల్ల వస్తుంది, త్యాగము వలన వస్తుంది. తప్ప వాళ్ళ మీద యుద్ధం చేస్తా, వాళ్ళని ఏదో చేస్తా, వాళ్ళల్లో వైషమ్యాలు కల్పిస్తా, ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి సామ్రాజ్యాన్ని పొంది కీర్తివంతుడు అవుతారా? ఒక్కనాటికి సంభవం అయ్యే విషయం కాదు. కాబట్టి పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వవలసిందే. పరమ సత్యాన్ని చెప్తున్నాడు మహానుభావుడు కొండా వెంకటప్పయ్య పంతులు గారిని. ఆంధ్రదేశానికి కాదు, యావత్ భారతానికి కీర్తి తీసుకొచ్చినటువంటి దేశభక్తుడు, దేశభక్త అని బిరుదిచ్చారు. ఆయన సమస్తం దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేశారు. అటువంటి వ్యక్తి గుంటూరులో అరండల్పేటలో 4 వాటాల ఇల్లు కట్టుకున్నారు పెద్దవారు అయిపోయిన తర్వాత. అందరు అనుకున్నారు ఉన్నదంతా ఇచ్చేశారు కదా స్వాతంత్రోద్యమానికి, 4 వాటాల ఇల్లు కడుతున్నారు, బహుశా 1 వాటాలో ఆయన నుండి 3 వాటాలు అద్దెకిస్తారు, ఆ అద్దెకిచ్చిన డబ్బు ఆయనకి కొంత అక్కరకు వస్తుందని అని అనుకున్నారు. ఇల్లంతా అయిపోయాక వెంకటప్పయ్య పంతులు గారిని అడిగారు, అయ్యా దేనికోసం 4 వాటాలు కట్టారని అడిగారు. ఆయన అన్నారు, నేను ఒక్కడిని ఉండడం కాదు,
నా వలన సమాజం మనకు ఉపయోగం ఉండాలి కదా. ఒక వాటాలో నేను ఉంటాను, ఒక వాటాలో నేను ఏ రాజకీయ పక్షంలో ఉన్నానో ఆ రాజకీయ పక్షం యొక్క సమావేశాలు జరగడానికి అస్తమానం ప్రాంగణాలు వెతుక్కుంటున్నారు. నేను ఆ రాజకీయ పక్షాన్ని ఆ సిద్ధాంతాలని నమ్మేను కాబట్టి ఆ రాజకీయ పక్షం యొక్క సమావేశాలు జరగడానికి ఒక వాటాని ఇచ్చేస్తాను. ఇంకొక వాటా ఎంతోమంది పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుందామంటే డబ్బు కట్టే వాళ్ళు ఉండొచ్చు కానీ ఎక్కడ ఉంటారు? ఇంత పట్టణంలో ఉండడానికి వసతి లేక చదువుకోవడానికి పల్లెటూర్ల నుంచి రావడానికి అవకాశం లేక చదువుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు చదువుకోవడం కోసమని పేద విద్యార్థులు ఉండడం కోసం ఒక వాట ఇచ్చేస్తాను. ఇంకొక వాట ఏమో ఒక మంచి అతిథి రావచ్చు, లేదా ఎవరైనా చాలా అవసరం కలిగిన వాళ్ళు ఓ 10 రోజులు ఉండడానికి అవకాశం ఏర్పడవచ్చు, అప్పుడు ఇవ్వడానికి ఒక వాటా ఉంచుతాను. నేను మాత్రం ఒక్క వాటాలో ఉంటాను. 3 వాటాలు సమాజ ప్రయోజనానికి నేను ఇవ్వగలిగిన రీతిలో ఇస్తానన్నారు. కొండా వెంకటప్పయ్య పంతులు గారు చేసినటువంటి త్యాగానికి కదా ఇప్పటికీ ఆ మహానుభావుడి పేరు చెప్తే నమస్కారం చేస్తారు. అహోబలరావు గారని ఒక డాక్టర్ గారు ఉండేవారు మచిలీపట్నంలో. ఆయన మరణించినప్పుడు దినపత్రికలన్నీ ఏమని రాశాయంటే మచిలీపట్నపు కీర్తి శిఖరము విరిగి పడిపోయిందని రాశాయి. ఆయన వైద్యం చేయడం కాదు, తన దగ్గరికి వచ్చినటువంటి పేదవారు వైద్యానికి వస్తే తన ఇంట్లో వాళ్ళకి మంచం వేసి పడుకోబెట్టి వాళ్ళకి అన్నం పెట్టమంటే సరిగ్గా పెడతారో పెట్టరో అని ఆయన ఎక్కువ నారింజ పచ్చడి ఆవుపాలు పచ్చంగా చెప్పేవారు. తాను ఆవులు పెంచి ఆవుపాలు తెప్పించి నారింజ పచ్చడి చేయించి తనతో కలిపి రోగులందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టేవారు. కడుపు నిండా పెడతారో పెట్టరో తింటారో తినరో అని. ఒక వైద్యుడు అందరినీ కూర్చోపెట్టి వైద్యం చేసి పచ్చం పెట్టినా వాళ్ళు ఎవరైనా ఇంకా వెనకపడి కొంచెం కుమిలిపోతుంటే నిజంగా చెప్పు నీకేమిటి బాధ అంటే ఏదో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానండి, ఆ బెంగ నా మనసులో ఉండిపోయిందంటే డబ్బు తీసి వాడికి ఇచ్చి డబ్బు కోసం బెంగ పెట్టుకుని శరీరం పాడు చేసుకుంటావా, బతుకు ముందు ఈ డబ్బట్టుకెళ్ళి నీ అవసరం తీర్చుకో, సంపాదిస్తే పట్టుకొచ్చి నిజాయితీగా సంపాదించలేకపోతే మర్చిపో అని తానే చెప్పి డబ్బిచ్చేవారు. ఎంతమందిని ఆదుకున్నాడో మహానుభావుడు. ఆయన పేరు చెప్తే మొత్తం ఆ కృష్ణా జిల్లా వైపు అందరూ 2 చేతులు ఎత్తి నమస్కారం చేసేవారు. ఆయన మరణించిన నాడు జిల్లా అంతా కూడా ఆ మచిలీపట్నం గుంటూరు కృష్ణా విజయవాడ ప్రాంతాలన్నీ కూడా తమ ఇంటిలో పెద్దవాడు మరణించినట్టుగా ఏడ్చారు. అటువంటి మహాపురుషులందరూ పుట్టినటువంటి గడ్డ ఇక్కడే MSN చారిటీస్ పెట్టిన సత్యలింగనాయకర్ ఎక్కడో బర్మా వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఓడలో వెళ్ళలేక పడవలో వెళ్ళి సంపాదించి లక్షలు ట్రస్ట్ పెట్టి పాఠశాలలు పెట్టి అన్నదాన సత్రంకి ఇచ్చారు. మన కళ్ళ ముందు లేరు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఎంత సమాజ సేవ చేశారు. ఇప్పటికీ బాలాజీ చెరువు జంక్షన్లో ఆశ్రమంలో ఆయన యొక్క సమాధి ఆయన యొక్క అస్థికలు ఉంచిన ప్రదేశం లేదు. మహానుభావులు ఎంతమంది త్యాగమూర్తులై సమాజం కోసం నిలబడ్డారు, దాచుకున్న వాళ్ళందరూ పట్టుకెళ్ళారా? ఎవడు సమాజం కోసం భగవంతుడిచ్చిన విభూతిని త్యాగం చేసేసాడు? నా దగ్గర ఇది ఉంది, ఈ ఉన్నది సమాజం కోసం వెచ్చిస్తాను, నా వలన సమాజానికి ఉపకారం జరిగితే చాలు అని తృప్తిపడి వెళ్ళిపోయాడు. అంతే తప్ప మీరు దీన్ని వాడి ఉంటే ఎంత సంపాదించేవారో అంటే ఓ చిరునవ్వు నవ్వి దాని గురించి ఆశ లేకుండా ఆఖరి ఊపిరి వరకు భగవంతుడిచ్చిన విభూతిని త్యాగమయంగా సమాజానికి అందించారో వాళ్ళు చిరంజీవులై కీర్తిశేషులై ఇప్పటికీ మహనీయులై నిలబడి వాళ్ళ యొక్క చరిత్రలు చదువుతున్నామా లేదా? ఒక కొండా వెంకటప్పయ్య పంతులు గారికి, ఒక రఘుపతి వెంకటరత్న నాయుడు గారి గురించి, ఒక సత్యలింగ నాయకర్ గురించి, ఒక అహోబలరావు గారి గురించి పిల్లలకి చెప్పకపోతే ఎంతంత కష్టాలు పడి ఈ స్వాతంత్రం తీసుకొచ్చారో, ఎంతంత కష్టాలు పడి నవభారత నిర్మాణం చేశారో, వాళ్ళు ఎంత ఆర్తి పొందారో తెలియకపోతే పిల్లలకి దేశభక్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది త్యాగం అంటే, అది కీర్తి అంటే. ఆ కీర్తి స్వార్థం వల్ల రాదు, కుట్రల వలన రాదు, కుతంత్రముల వలన రాదు, విశాల హృదయము వలన వస్తుంది, త్యాగము వలన వస్తుంది, ధర్మము వలన వస్తుంది. దుర్యోధన బుద్ధిహీనుడవై మాట్లాడకు, నువ్వెవరు ఈ పాండవుల్ని మట్టు పెట్టడానికి, వాళ్ళ మీద యుద్ధానికి నేను అంగీకరించాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ధృతరాష్ట్ర వెంటనే పాండవులు అక్కడ క్షేమంగా ఉన్నారని తెలిసింది కాబట్టి వాళ్ళని పిలిచి అర్ధరాజ్యాన్ని విభాగం చేసి ఇమ్మన్నాడు. భీష్ముడికి భయపడి, ద్రోణుడికి భయపడి,
కృపాచార్యుల వారికి భయపడి భీష్ముడు ఏదంటే ద్రోణుడు అదే అంటాడు. పెద్దలని ధిక్కరించి చెయ్యలేరు కనుక పాండవుల్ని వెనక్కి స్వాగతం పలికి విదురుణ్ణి పంపి తీసుకొచ్చి సంతోషంగా హస్తినాపురంలో ఉంచుకుని అర్ధరాజ్యం ఇవ్వడానికి ధృతరాష్ట్రుడు సిద్ధపడ్డాడు. భీష్ముడి లాంటి ధర్మాత్ముడే లేకపోతే ఆనాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కలిపి ఎంత పన్నాగాలు పన్నుదురు. మహానుభావుడు సమాజ రుణాన్ని తీర్చుకున్నాడు. తండ్రి లేని పిల్లలు రెక్కల కింద పెట్టి కాపాడి వాళ్ళని రాజ్య విభాగం చేయించి ఇప్పించి రక్షించాడు. అంతటి మహానుభావుడు ప్రతస్మరణీయుడు. అందుకే భీష్ముడి పేరు చెప్తే నృసింహావతారం కూడా సంతోషిస్తుందిట. అంత గొప్ప చరిత్ర కలిగిన భీష్మాచార్యుల వారు, ఆయన గురించినటువంటి కొన్ని అద్భుతమైన విశేషాలు. ఒక అవతారమే, అసలు మహాభారతంలో శిశుపాల వధ కృష్ణావతారం యొక్క ప్రయోజనాల్లో ఒక ప్రధానమైన ఘట్టం. అసలు కృష్ణావతార వైభవాన్ని రాజసూయ యాగంలో చెప్పిన మహాపురుషుడు భీష్ముడు. అసలు ఆ అవతార ప్రాశస్యం చెప్పడం, ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం, అందున విశేషించి రేపు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో స్థిరవారం, అటువంటి రోజున ఆ అవతార సంబంధమైనటువంటి వైభవాన్ని ప్రస్తుతి చేస్తూ భీష్ముని యొక్క వైభవాన్ని అందులో తెచ్చి మాట్లాడడం భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు ఈ విషయాన్ని పునః కొనసాగిస్తాను. ఈ సందర్భంగా మీతో నేను ఒక్క విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. రేపు సాయంకాలం ప్రవచనం 7 గంటలకి కాదు, రేపు సాయంకాలం ప్రవచనం 6:30కే. మీకు నా సంగతి బాగా తెలుసు, నేను మా ఆవిడ్ని తీసుకొస్తుంటాను. అందుకే ఎవ్వరూ లేకపోతే దాన్ని కూర్చోపెట్టి చెప్పి వెళ్ళిపోతాను. కాబట్టి నాకు ఆ బెంగేం లేదు, ఇంతమంది ఉండాలన్న కోరిక నాకు ఎప్పుడూ లేదు. 6:30కి ప్రారంభం చేసేస్తాను, ప్రారంభం చేసి వదిలిపెట్టేస్తాను. ఎందుకని 8:30 వరకు చెప్పను, 8 గంటలకే సాధ్యమైనంత వరకు వదిలిపెట్టేస్తాను. ఎందుకు వదిలిపెట్టేస్తాను అంటే రేపు ప్రసాద్ బాబు గారి ఇంట్లో పెళ్లి సంబంధంగా ఆయన భోజనాలు పెట్టుకున్నాడు పాపం. నేను ఇక్కడ 8:30 వరకు కూర్చోబెడితే మీరు ఎప్పటికి పెడతారు భోజనాలకి? ఆకలి తీరిపోయిన తర్వాత మీరు ఇడితే ఏం ధర్మం? అందుకే మీకు ఆ సౌకర్యం కల్పించడం కోసం రేపు 6:30కే మొదలు పెట్టేస్తారు. ఈ విషయాన్ని మీరు స్ఫురణయందు ఉంచుకునేదరుగాక. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.